ఉంటారా అందరూ కూడా అందరూ మ్యూట్ లో ఉంటారండి. విల్ యూ ప్లీజ్ మ్యూట్ ఎవ్రీబాడీ. షల్ వి స్టార్ట్ మీటింగ్ అశోక్ అన్న విజయ్ కుమార్ గారు మీటింగ్ స్టార్ట్ చేద్దామా. సో దిస్ ఇస్ ఆ ఫేవరెట్ సాంగ్ ఓకే ఆఫ్ తిలక్ గారు, దీంతో మొదలు పెడదాము అని నా కోరిక. ఓకే మర్చిపోతూ ఉంటాను. ఈరోజు ప్రత్యేకించి తిలక్ గారి కోసం మాట్లాడుకోవడం కాబట్టి వందే మాత్రం జై హింద్ అన్ని గుర్తొచ్చాయి. బట్ హీ ఇన్స్పైర్డ్ మీ ఎ లాట్. నా లైఫ్ లో నాకు ఇన్స్పిరేషన్ చాలా చాలా ఇచ్చారు పెదనాన్న గారు. సో ఈరోజు 101వ పుట్టినరోజు, వారి 101వ పుట్టినరోజు సందర్భంగా అశోక్ అన్నని రిక్వెస్ట్ చేశాను, ఇట్లా కెన్ ఐ ఆర్గనైజ్ సంథింగ్, నేను బయటకు వెళ్ళి చేయలేకపోతున్నాను, కరోనా ఏదో ఉంది అని చెప్పి. వెంటనే అరుణ అక్క, అమల అక్క వీళ్ళందరూ కూడా పెర్మిషన్ ఇచ్చారు, విత్ దయర్ పెర్మిషన్ అండ్ సో మెనీ లీడ్స్, సాయిబాబు గారు, నాలుగేసుల రాజు గారు, వీళ్ళందరూ కూడా తిలక్ గారితో అసోసియేట్ అయి ఉన్నారు అని చాలా పేర్లు ఇచ్చారు. వాళ్ళందరినీ ఫోన్ లో కలిసి మాట్లాడి అండ్ సో ఆపర్చునిటీ, ఇది నాకు ఒక పెద్ద అవకాశం, అదృష్టం చేసుకున్నాను అని భావిస్తున్నాను. ఇన్స్పిరేషనల్ లీడర్షిప్, తిలక్ గారు లీడర్షిప్ తో ఏదో సేవ చేశారు, సోషల్ సర్వీస్ చేశారు, ఇవన్నీ అసలు చాలా చిన్న మాటలు. దానికంటే కూడా హీ ఇన్స్పైర్డ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్. అక్రాస్ ద వరల్డ్ ఐ రిపీట్, ప్రపంచం మొత్తం ఇది ఎంతమందికో ఇన్స్పిరేషన్ అయిపోయారు. చాలా మంది అతని బాటలో నడవాలి, పూర్తిగా నడవలేకపోయినా కొంతవరకు అయినా నడుద్దాము అనే ప్రయత్నం చేసేలాగా ఆయన తయారు చేశారు ఇన్స్పిరేషనల్ లీడర్షిప్ కి. యా, పర్యాయ పదం తిలక్ గారు. సో వారి జీవితం గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి అండ్ ఐ రిక్వెస్ట్ విజయ్ కుమార్ గారు, వారి అల్లుడు అనాలా, పెద్దబ్బాయి అనాలా, అశోక్ అన్న, విత్ యువర్ పెర్మిషన్. యా, అందరికీ తెలుసు వారికి ముగ్గురు పిల్లలు, అశోకు, అరుణ, అమల. అండ్ ఇక్కడ మళ్ళీ అసందర్భమైన నేను ఒక మాట చెప్పేస్తాను, ఐఎమ్ సో లక్కీ టు టేక్ ద నేమ్ ఆఫ్ అరుణ్ అక్క. ఆమెకి అరుణ అని పేరు పెట్టారు కాబట్టి నా పేరు అరుణ అయ్యింది. విజయ్ కుమార్ గారు, అరుణ కుమారి, జూలై 15 అనగా నేడు తిలక్ గారి జన్మదిన సందర్భంగా 4 మొక్కలు చెప్పమంది. కాలాతీతం కాకుండా ఆయనతో పుట్టినప్పటి నుంచి మాకున్న పరిచయంతో గత సంవత్సరం రాసిన 4 ముక్కలు వినిపిస్తాను. అంటే ఆవిడ 5 నిమిషాలు గడువు కూడా పెట్టింది కాబట్టి. తిలక్ గారి ఆశయాలు, విశ్వాసాలు. తిలక్ నిత్య ఆశావాది, ఆయన నమ్మిన నిజాలు,
మానవత్వాన్ని మించిన మతం లేదు. కుల మత వర్గ వర్ణ భేదాలు మానవ కల్పితాలు. వసుధైక కుటుంబకం తిలక్ నమ్మిన నిజం. సత్యం, అహింస, శాంతియుత పోరాటం ఇవి గాంధీ యొక్క చరిత్ర పాఠం. పిల్లలంటే అపారమైన ప్రేమ తిలక్కి. అందరికీ విద్య ప్రాథమిక హక్కు కావాలి. అందరికీ ఉపాధి అవకాశాలు పెరగాలి. స్త్రీలకు సమాన హక్కులు కావాలి. విజయనగరం తను పెరిగిన ఊరు, ఆయన కార్యస్థలం కూడా విద్యల నగరం కావాలి. సర్వోదయ ఇవన్నీ ప్రోగ్రామ్స్, పిడికెడు బియ్యం, సమాజ సేవ, మాన్సాస్ ద్వారా విద్యాసేవ, తిలక్ జీవితాశయాలు. పదవులు సేవకు మాత్రమే. మనం పదవీ సేవకులు కాకూడదు. ఆయన చైర్మన్షిప్ రిజైన్ చేసినప్పుడు కూడా ఇదే ఇది. ఆయన్ని మధు దండావతి వారందరూ కోరారు కాబట్టి రైల్వే సర్వీస్ కమిషన్ యాక్సెప్ట్ చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో వెంటనే రాజీనామా ఇచ్చేశారు. ఎంతోమంది అడిగారు ఆయన పీవీ నరసింహతో మాట్లాడకూడదా, మరొకటి చేయకూడదా అని. అంటే లేదు, నేను మా విజయ్ కుమార్ ఇలా అనుకుంటామని చెప్పి ఆయన రాజీనామా వెంటనే సమర్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అందరిది. అర్హుడైన ప్రతి వ్యక్తి ఓటు చేయాలి. వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే ఓటు చేసే అవకాశం కావాలి. అది ఇప్పటిదాకా రాలేదు. తిలక్ నిత్య విద్యార్థి. కళ్ళు ఒళ్ళు సహకరించినంత కాలం. వృద్ధాప్యం శాపం కాకూడదు. పట్టణం సేవా కార్యక్రమంలో గడపాలి. ఆయన ఆఖరి దినాల దాకా ఇలాగే గడిపారు. గ్రామాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. ప్రకృతి వనరుల సంరక్షణ అతి ముఖ్యం. ఆధునిక యుగంలో మనిషి విశ్వమానవుడు కావాలి. ప్రకృతి మానవ నిర్మిత హద్దుల్ని మన్నించదు. ఇవి ఆయన తిలక్ ఆశయాలు, విశ్వాసాలు. నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన వాళ్ళ అబ్బాయిలాగే చూస్తుండేవారు. ఎందుకంటే ఆయనకి పెళ్ళైన 8 నెలలకు మా ఇంట్లో నేను పుట్టాను. అప్పటికే మా నాన్నగారు ఆయన్ని ఒక విధంగా ఫైనాన్షియల్గా ఆదుకున్నారు. కాబట్టి ఇక గత సంవత్సరం తిలక్ జన్మదినోత్సవాలకి ముగింపు తారీఖు నాడు నాకు తోచినట్టు ఇలా రాశాను. అంతం కాదిది ఆరంభం. కుల మతాతీత మానవత్వం మనిషిని ముందుకు నడపాలి. తిలక్ కన్న కల ఇది. సప్తవర్ణాల ఇంద్రధనుస్సులా నలుపు, తెలుపు, ఎరుపు మనుషుల్లో కనిపించే తాత్కాలిక రంగులు మాత్రమే. అంటే నల్లవాడు తెల్లవాడు అనేది జరగడం కాదు. ఆధునిక యుగంలో మనిషి విశ్వమానవుడు కావాలి. ప్రకృతి మానవ నిర్మిత హద్దుల్ని మన్నించదు. నేటి కరోనా పై నిజాన్ని వత్తి చెబుతుంది. దేశ ప్రాంత కులమతాతీత మానవతను మరవద్దు. దేశ ప్రాంత కులమతాతీత మానవతను మరవద్దు. ఎందరో తిలక్ల కల ఇది. అంతం కాదిది ఆరంభం. అంటే గత సంవత్సరం వాళ్ళ ఉత్సవాలన్నీ అయిపోయేటప్పుడు ఆఖరి మాటగా నేను చెప్పింది అనమాట. సో ఇంతటితో ముగిస్తున్నాను. ఆవిడ 5 నిమిషాలు టైం ఇచ్చింది కాబట్టి చాలా సంతోషం. మీ అందరికీ ధన్యవాదాలు. 5 నిమిషాల సమయం అని కాదు, అందరికీ అవకాశం రావాలి. అండ్ మెనీ థింగ్స్ ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే ఇంకా నాకు ఇన్స్పిరేషన్ పెరిగిపోయింది. విజయ్ కుమార్ గారు తిలక్ గారు పెద్దల్లుడే కాదు, పెద్ద కొడుకేమో కూడా, అంతలా ఇన్స్పైర్ చేశారు. ఇప్పుడు బ్యాడ్మింటన్ లో ఇండియాలో 2 ఛాంపియన్. ఆయన 75+ ఇయర్స్ వాళ్ళకి ఆయన ఛాంపియన్. హియర్స్ ఆఫ్ కోర్స్ 81 80+ 75 ఇయర్స్ అబౌవ్ వాళ్ళకి ఛాంపియన్షిప్ ఉంది ఆయన దగ్గర బ్యాడ్మింటన్ లో. అండ్ హి లెఫ్ట్ ఓఎన్జీసీ లో ఉద్యోగం విడిచిపెట్టి తిలక్ గారి స్పందనాన్ని కంటిన్యూ చేయడానికి వచ్చేసారు. ఎమర్జెన్సీ టైంలో అట్మాస్ఫియర్ అది గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేయడం ఇష్టం లేక ఉద్యోగం విడిచిపెట్టేశారు. ఇంతకంటే ఇంకేమి తార్కాణం ఉంది ఇన్స్పిరేషనల్ లీడర్షిప్ కి? అండ్ సో సర్ప్రైజ్ టు నో దట్ చాసో గారి అబ్బాయి వారు, చాసో గారి అన్నయ్య గారి అబ్బాయి. సో సర్ప్రైజ్ టుడే.
సో సోషల్ సర్వీసే కాదు, హీ బ్యాలెన్స్డ్ ఫ్యామిలీ లైఫ్ ఆల్సో, రిలేషన్షిప్స్. నేను యాక్చువల్గా ఫ్రెండ్ కూతుర్ని, కానీ నేను ఎప్పుడు ఫ్రెండ్ కూతురులాగా ఫీల్ అవ్వలేదు. హీఈస్ మై ఓన్, మా పెదనాన్నగారే అన్నంత చేర్ తీశారు, అట్లానే పిలుస్తాను. హౌ హీ బ్యాలెన్స్డ్ హిస్ ఫ్యామిలీ లైఫ్ ఆల్సో అనేది అమలక్క మాట్లాడతారు. అమలక్క నాలుగు మాటలు మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా చెప్తారా? ఈవిడ మా కోడలండి. నమస్తే మా. గార్డియన్ కూడా. అమలక్క మాట్లాడతారా నాన్నగారి గురించి, నాలుగు ఎక్స్పీరియన్సెస్ ఏమైనా మెమొరీస్ షేర్ చేస్తారా? అమలక్క మళ్ళీ షీ సచ్ ఏ స్వీట్ లేడీ. బావగారు శ్రీకాకుళం వచ్చేవారు, యూస్ టు హావ్ నైస్ టైమ్ విత్ హిమ్. చాలా ముద్దుగా చూసుకునేవారండి. తిలక్ గారు కూడా వచ్చారండి. కాంతం గారు, తిలక్ గారు ఎప్పుడు కలిసే ఉంటారు. సో మెనీ స్వీట్ మెమొరీస్ విత్ అమలక్క అండ్ బావగారు ఆల్సో. అక్క ప్లీజ్. అమల్పిని అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేసుకున్నారు కానీ వినబడట్లేదు ఎందుకో మాట్లాడేది. ఇప్పుడు వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తోంది ప్లీజ్. ఓకే, నేను ఆల్రెడీ నా భావాలన్నీ రాసి పంపించాను నిన్న తిలక్ గారితో నా ఇదని. స్వప్న మాట్లాడితే బాగుంటుంది. మా అమ్మగారు నాన్నగారు స్వప్న దగ్గర కొన్నాళ్ళు ఉన్నారు, తనకి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళతోని. మేము పిల్లలుగా మేము చెప్పడం గొప్ప కాదు. మా బావగారు అయితే ఇంకా ఎక్కువ చెప్పచ్చు, ఆయనతో ఎక్కువ ఉన్నది మా బావగారే. వినిపిస్తోంది ఆయన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎవరైనా చెప్తారు అని నేను చూస్తున్నా. స్వప్న చెప్తారా ఆయనతో గడిపిన క్షణాలు? ఎనీబడి టు షేర్? స్వప్న బికాస్ అంటే స్వీట్ మెమరీస్ ఎలా ఉంటాయి అంటే, ఐ నో ఒక వచ్చేవారు శ్రీకాకుళం వస్తే మా నాన్నగారు అయితే హీ యూస్ టు మేక్ ఇట్ ఎ పాయింట్, మేము కూర్చునేవాళ్ళం నేను మా తమ్ముడు కూర్చుంటే, అవసరాలు తగ్గించుకో, బాధ్యతలు పెంచుకో, చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా హ్యాపీగా ఉంచు, ఇవన్నీ నేను తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ అయ్యి గురుదేవులు చెప్తూ ఉంటే, పరమ పూజ శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవులు చెప్తుంటే ఇవన్నీ కదా తిలక్ గారు నాకు నేర్పించింది. అంత యూనివర్సల్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇచ్చేవారు ఎక్స్పీరియన్సెస్. స్వప్న, విల్ యూ ప్లీజ్ share a few words. Tilak Tat garu and Kantamam garu stayed with us for a few months, and I have all positive experiences only with them. Excellent, both of them used to be very very loving and caring, and they never let me feel the difference. And Tilak Tat garu, I have always noticed, used to treat everyone very lovingly. He never made me feel that I am here and you are here. So that gap I never felt, and he used to be very approachable, extremely kind, very gentle. So these are the few memories, that's all I have about him. He's a great man and I have a lot of respect for him. What stories? Thank you so much for the opportunity. Thank you. Thank you, ma. Satish garu, Bambu. Bambu. Murthy garu. Will you please? Meeru mute la unnaru? Okay. Inke evarina matladtarandi? Bambu. Hello. I'm ready, ma. Please, sir. అందరికీ నమస్కారాలు. అరుణ కుమార్ గారికి అభినందనలు. సేవాకులన పుట్టిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఎన్నికలంటే మక్కువ లేదు, ఎక్కువ కాదు. పదవులంటే మక్కువ లేదు. ఎన్నో రాజీనామాలు చేశారు, ఎన్నో పదవులకి రాజీ లేని రాజీనామా చేశారు. కేవలం ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి రాజీనామా చేశారు, సేవా నిధి కోసం రాజీనామా చేశారు. మామూలుగా మనం
ఒక చెత్త సామెత ఏంటంటే పెరటి చెట్టు వైద్యం పనికిరాదు అని చెప్పేసి, కానీ అది అబద్ధం అండి. మన ఇంట్లో ఒక మహనీయుడు పుట్టిన తర్వాత మన మహాత్మా గాంధీ చదువు చదవక్కర్లేదు, అవి తప్పని అంటారు, లేదు అవసరం లేకుండా. మన ఇంట్లో మహనీయుడు పుట్టినప్పుడు ఆ మహనీయుడు ఫాలో అయిన 4 సూత్రాలు మీరు ఫాలో అయితే మీరు కూడా అంత మహనీయుడు అవుతారు. మితాహారం, సమయ పరిపాలన, క్రమశిక్షణ, అంకిత భావం, నీతి నియమం, సాధారణ జీవితం, ఇలా ఎన్నో ప్రిన్సిపల్స్ ఆయన మాకు చేసి చూపెట్టారు. అవి ఫాలో అవ్వలేకపోతున్నాం, కానీ అట్లీస్ట్ దారిలో పడ్డాం కొంచెం. తర్వాత పెద్ద దిక్కు ఊరందరికీ, ఆ గిరిపదలకి ఈయన మహారాజు, మొగటం లేని మహారాజు, సలహాలు ఇచ్చేవారు. నడిచే గ్రంథాలయం, బెనారస్ యూనివర్సిటీ సంఘాల యూనివర్సిటీ విశేషాలు, జైలు శిక్ష విశేషాలు, పార్లమెంట్లో వివిధ నాయకులతో అనుభవాలు, మా బంధువులతో అనుభవాలు, ఇలా ఎన్నో విషయాలు చెప్పారు. అవన్నీ మాకు అప్పట్లో చాలా ఇదిగా ఉండే. ఆయన మన మామూలు గాంధీ చూడలేదు, మనం బాధపడక్కర్లేదు. మనతో మన ఇంట్లో గాంధీ ఉన్నాడు, నెహ్రూ చూడకలేదు అసలు బాధపడక్కర్లేదు, నెహ్రూ ఇక్కడే ఉన్నాడు, నెహ్రూ ఇక్కడ చెప్పకూడదు. కానీ ఇలా చాలా మంది మనకి పెద్ద నాయకులు, గొప్ప నాయకులు, మనం దూరంగా ఉన్నా కూడా మన మధ్యలో ఉన్న వైద్యుణ్ణి లేక వైద్యాన్ని మనం కొంచెం సరిగ్గా చూడలేమనకు అప్పుడప్పుడు అనుమానం వస్తుంటుంది అన్నమాట. ఇంకా నాకు వ్యక్తిగతంగా మా ఇంట్లో చాలాసార్లు మా ఇంట్లో తిలక్ గారు ఉన్నారు, తిలక్ గారు దొడ్డి గారు ఉన్నారు. ఆడిటింగ్ నేను 15 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వారం రోజులు చెప్పిన వెళ్ళి స్పందనకు ఆడిట్ చేసేవాడిని. 3 ముఖ్య విషయాలు చెప్తాను. స్పందనలో ఆడిటింగ్ చేసినప్పుడు క్యాష్ 2 బాక్సులు ఉండేవి, 2 పెట్లు, 2 బ్యాగులు ఉండేవి. ఒక బ్యాగ్ తిలక్ గారు సొంత బ్యాగ్, ఇంకో బ్యాగ్. మీరు మ్యూట్ అయిపోయారు మూర్తి గారు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ప్లీజ్. మీరు మ్యూట్ అయిపోయారు మూర్తి గారు, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. యా ప్లీజ్. స్పందనలో 2 క్యాష్ బ్యాగులు ఉండేవి, ఒకటి తిలక్ గారిది, ఇంకోటి స్పందన. అయితే ఎవరికి అడ్డు లేవు, ఆపులు లేవు, వాళ్ళకి ఎవరైనా ఎప్పుడైనా ఏ బ్యాగ్ వాడి వస్తుంది. ఎప్పుడు నేను క్యాష్ ఐటీ స్టార్ట్ చేయగానే స్పందన క్యాష్ బ్యాగ్ షార్టేజ్ ఇచ్చారు. పెద్దాంగారు 2000 రూపాయలు షార్టేజ్ ఉన్నాను, ఏం చేద్దామండి, ఏం చేద్దామరా, ఇచ్చేస్తాను అంటుండేవారు. కాదు, ఏదో ఇచ్చే చేస్తే వస్తే మా లెక్కలు ఆపాటి నాకు అనుభవం ఉందంటే ఆయన ఒప్పుకునేవారు కాదు. ఖచ్చితంగా 2000 రూపాయలు ఇచ్చి ఆ బ్యాగ్లో వేసేవారు. అయితే మళ్ళీ అదే తను అంటే జనాలు అభిమానం కొలది, డిసిప్లిన్ లేక 2 బ్యాగులు ఆయన వచ్చిన పెన్షన్ పూర్తిగా స్పందనగా ఇచ్చేవారు. అది కాకుండా ఇటువంటి షార్టేజ్ వచ్చినప్పుడల్లా కూడా ఆయన ఆ షార్టేజ్ని పూర్తి చేస్తుండేవారు. ఓ రోజు టైల్ బ్యాలెన్స్లో 2 రూపాయలు తేడా వచ్చిందమ్మ, మాకు మా లెక్కలో 2 రూపాయలు చాలా చిన్నమే ఉంటుంది, మెటీరియల్ కాన్సెప్ట్ అంటాము. తిలక్ నాకు బాగా నేను, ఇంద్రాణి అమ్మాయి, మా అమల బావ గారు, నరసింహ గారు, 4 ముగ్గురు కూర్చుని ఒక రాత్రి కష్టపడ్డామమ్మ. 2 రూపాయల కోసం ఒక రాత్రి కష్టపడే అవసరం లేదు. 2 రూపాయలు ఎలాగైనా కిట్టించవచ్చు, కానీ ఆయన ఒప్పుకునేవారు కాదు. అలా కాదు, ఖచ్చితంగా 2 రూపాయలు పట్టుకోవాలనేవారు. అప్పుడే నిలబెట్టేదానికి అంత అంకితభావంగా ఉండేవారు. మొదటిది ఆ షార్టేజ్ని ఫుల్ఫిల్ చేసేవారు, గుడ్ చేసేవారు. 2 రోజులు తప్పులు ఒప్పుకునేవారు. అరుణ వారి అమ్మాయి, పెద్ద అమ్మాయి పూర్ణిమ పెళ్లికి మమ్మల్ని వైజాగ్ పిలిచారు. మేము పెళ్లికైనా వెళ్తే ఓ 4 బస్తాలు సంచిని పట్టుకో, పుస్తకాలు పట్టుకొచ్చారమ్మా. ఏంటండి పెళ్లి కనుక, పెళ్లి కనుకలు కాదయ్యా ఇవి, నీకే అనుక, నువ్వు ఆడిట్ చేయాలన్నారు. నాకు పెళ్లిలో సరదాగా ఉందామంటే ఈ ఆడిట్ అంటే ఆయన నన్ను ఒప్పుకోలేదమ్మా. ఆ పెళ్లిలో కూడా ఆడిట్ చేయించి నా చేత, నాకు ఇష్టం లేదు ఆడిట్ చేయడం. ఎందుకంటే పెళ్లిలో సరదాగా గడపకుండా ఈ పుస్తకాలు ఏమిటి నాకు అంటే అక్కడ అంకితభావం చూసుకోండి, ఎంత అంకితభావం. ఇలా చాలా చాలా చిన్న విషయాల్లోనే మనకి ఆయన ఎన్నో పెద్ద పెద్ద నీతులు చెప్పారండి. ఆయన అనుభవాలు ప్రతి పెద్ద 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 పాఠాలు పుస్తకాలుగా రాయొచ్చు. అయితే నేను చెప్పాను కదా, మనకి చుట్టం అయిపోవడం వల్ల, దగ్గర అయిపోవడం వల్ల, మనకి చిన్న ఒక రకమైన ఏసడింపు కానీ అయితే ఒక రకమైన విసిగ్ కల్పించదు. కానీ ఆయన చెప్పిన ప్రతిది వేదం, వాదం లేకుండా చెప్పేవారు. చివరిగా నాకు ఇచ్చిన టైం అయిపోతుంది కాబట్టి ఇది, ఇవన్నీ వారి బోధన మేడం అరుణకుమారి గారు, ఇవన్నీ వారి బోధన, మంచి ప్రేరేపణ, ఇంకెందుకు వివరణ, మొదలుపెట్టండి ఆచరణ, నిత్యం అనుకరణ, సత్యం అనుసరణ, నిరంతరం సాధన, నిజమైన ఆర్జన, ఆర్జన అంటే సంపాదన, ఇదే తిలక్ గారికి అందించే అర్చన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. రవి వాంట్స్ టు స్పీక్. హలో, యా రవి, రెబ్బా ప్రగడ రవి గారు మాట్లాడతారు. వారు స్పందనలో తిలక్ గారితో కలిసి పనిచేసి ఉన్నారు. తిలక్ గారు పుట్టినాటి నుంచి స్వాతంత్ర చాలా మందికి ఏమైపోయింది అంటే చెప్పి చెప్పి గుర్తు చేసుకుని
మెయిన్ ఇన్సిడెంట్స్ కూడా మాకు చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. స్వాతంత్ర సమర యోధులు తిలక్ గారు, సామ్యవాది ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్. స్పీడ్ పోస్ట్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తిలక్ గారు వాపోయిందేమో తెలుసా? ఇవాల్టి నుంచి ధనవంతులు పోస్టల్ ఇవేవైతే ఉన్నాయో పోస్టల్ సర్వీసెస్ ధనవంతులు స్పీడ్ గా అందుకోగలరు, బీదవాడు తొందరగా అందుకోలేడు ఉత్తరాలు అని చెప్పి వాపోయారు. అంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా, సామ్యవాదము సమసమానత్వము అంటే అంత మైన్యూట్ డీటెయిల్స్ మీద కూడా ఫోకస్ పెట్టేవారు. అలాగని ప్రతిపక్షం తీసుకున్నారు పార్లమెంట్ లో. ప్రతిపక్షం తీసుకున్నది ఎందుకు? గవర్నమెంట్ ని పటిష్టంగా రూల్ చేసేటట్లుగా తయారు చేయడానికి ప్రతిపక్షం తీసుకున్నారు. కానీ ఏదో సెల్ఫిష్ మోటోతో కాదు, వారికి స్వాతంత్ర సమర యోధులు అని గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తానన్నారు, చాలా చాలా బెనిఫిట్స్ ఇస్తాను అంటే వద్దనుకుని వదిలేశారు. గవర్నర్ పదవి ఇస్తానన్నా వదిలేశారు, చాలా పదవులు వదిలేశారు, నాకు అవసరం లేదు, నేను ప్రజల మనిషిగానే ఉండాలి అని చెప్పి శంఖవరం అక్కడ కరెంటు అవి ఏమి ఉండేవి కాదు, రాళ్ళు రప్పల్లో వెళ్ళి ఆ కొండల్లో ట్రైబల్స్ కి సేవ చేస్తూ అక్కడ పిల్లలకి చదువులు చెప్పిస్తూ యువతని పిల్లల్ని ఇన్స్పైర్ చేసేవారు. లేటర్ ఏజ్ లో నాకు అది బాగా తెలుసు, చిన్నపిల్లలకి యువతకి ఈ సామ్యవాదం కోసమని బాగా ఇన్స్పైర్ చేసేవారు. సొసైటీ అప్బ్రింగింగ్ బాగుండాలి అనే ఉద్దేశంతో ఇంకా చాలా చాలా వివరాలు ఉన్నాయి. చెప్పుకోవాలి అంటే ఎవ్రీ మినిట్ ఇస్ వాల్యుబుల్ ఇన్ హిస్ లైఫ్. ఐ రిక్వెస్ట్ రవి గారు టు షేర్ ఎ ఫ్యూ మెమోరీస్ ఆఫ్ తిలక్ గారు ప్లీజ్. ఐ థింక్ నాలుగేసల్ రాజు గారు కూడా జాయిన్ అయ్యారు అనుకుంటాను, ప్లీజ్ సార్. నమస్కారం. నమస్కారం అండి అందరికి. చాలా సంతోషం అశోక్ గారికి నన్ను ఈ దీనికి ఇంటిమేట్ చేయడానికి. అయితే మీరు చెప్పిన స్పీడ్ పోస్ట్ సందర్భం నుంచి, అంటే నేను తిలక్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు 21 సంవత్సరాలు అండి. నేను 25 సంవత్సరాల వరకు కాంతం గారు తిలక్ గారి దగ్గరే ఉండి కాంతం గారు నాకు భోజనం పెట్టేవారు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు. అయితే ఇట్స్ ఎ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఫర్ మీ. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. ఆ శంఖవరంలో ఆ అడవుల్లో ఉండడం అనేది సులువైంది కాదు. వన్ మెమరీ ఐ హావ్, తిలక్ గారు చెప్పేది ముళ్ళపందిని పెంచుకునేవారు, పిల్లల్ని చేరదీసేవారు, తిండి తిప్పలు వెలుగు ఏమి ఉండేవి కాదు, కరెంటు గట్రా ఉండేది కాదు. అదే అదే అదే. సో ప్లీజ్ సార్. సో యా సారీ ఫర్ దిస్ బట్ జస్ట్ టుక్ మీ బ్యాక్ టు 1987. సో ఆయన దగ్గర నేను నేర్చుకున్నవి ఐ కాంట్ రియలీ సే ఇన్ వర్డ్స్. ఆ స్పీడ్ పోస్ట్ మీరు చెప్పారు చూడండి, అన్నాడైన కళ్ళంబడి నీళ్ళు పెట్టుకున్నారండి. ఇవాళ నుంచి సోషలిజం ఇస్ డెడ్ అన్నారు. అండ్ ట్రూలీ ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ ఈస్ నాట్ హియర్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ టుడే. వెర్ ఎవర్ ఈస్ యూ షుడ్ బి హ్యాపీ. ఐ మీన్ ఈస్ అ గ్రేట్ లీడర్, హీ ఇన్స్పైర్డ్ మీ. And I started Samata with his blessings and Vijay Kumar Garu. Yeah, that's all I can say of my young life, inspired by this man and Kantam Garu, both. Namaskar, thank you. The world is my home. Hello? 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 See, we can understand now. Ravi Garu, ala emotional aipothunnaru ante we can understand how.
Yes. Hello. Every moment, as I said already. Prakash Rao garu matladtarandi. Hello. I am Ashish Raj speaking. Raj garu matladtara? Nalgesil Raj garu. Avunandi, avunandi. Please, sir. Hello. Hello. వినిపిస్తోంది రాజు గారు వారి జీవిత చరిత్ర చెప్తారేమో మీరు అని జయంతిని విజయనగరంలో ఎస్సీ హాస్టల్ శాంక్షన్ అయినప్పుడు అవును బిల్డింగ్ ఎవరు ఇవ్వలేదండి ఇవ్వకపోతే తిలక్ గారు ఊరూరు తిరిగి ఆ వీధులన్నీ తిరిగి ఎస్సీ హాస్టల్ తెప్పించి అసలు ముందు కాలేజీకి హాస్టల్ ఉండాలి అని చెప్పి ఆ తర్వాత హాస్టల్ కోసం శ్రమపడి బిల్డింగ్ సంపాదించి ఏ పని చేసినా పబ్లిక్ కోసమే ప్రజల కోసమే చేశారు రాజుగారు మీరు మాట్లాడతారా వారి జీవిత చరిత్ర చెప్తారా మాట్లాడుతున్నాను ఈ రోజు 101వ జయంతి విజయనగరంలో చాలా ఘనంగా ఉదయం నుంచి చేసుకొస్తూనే ఉన్నాము ఉదయం జర్నలిస్టుల ఈ రోజు ఈవినింగ్ 5 నుంచి ఇప్పటి వరకు ఇంకా కార్యక్రమాలు అవుతూనే ఉన్నాయి వాళ్ళ చిన్నపిల్లలకి వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టాము అలాగే పెద్దవాళ్ళకి పాటలు పాడే వాళ్ళకి పాటలు పాడిస్తున్నాము ఆయన చిత్రపటానికి ఇవాళ అందరు కలిపి నివాళి ఘన నివాళి అర్పించారు అలా నా వాయిస్ వినిపిస్తుంది కదమ్మా హలో అయితే తిలక్ గారు తిలక్ ఫౌండేషన్ మెమోరియల్ ఫౌండేషన్ అనేది ఆ మరణించే స్థాపించిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో చాలా చాలా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగుజాడలో నడుస్తూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము అయితే తిలక్ గారి గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు ఇందులో ఎవరైతే విట్నెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ నాకన్నా బాగా తెలుసు అయితే తిలక్ గారు 1952లో పివిజీ రాజుగారితో కలిపి ఆ రోజుల్లోని ఈ రోజు జన్మభూమి అంటే కూడా ఆ రోజు ఓపెన్ ల్యాబొరేటరీస్ లంకాపట్నం జొన్నగుడ్డి అదేవిధంగా జొన్నగుడ్డిలో ఉండే దళితులతో సహపంక్తి భోజనాలు చేయడం అలాగే దళితుల గురించి ఎక్కువగా ఆలోచించేవారు ఆయన 52లోని ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత ఫస్ట్ టర్మ్ చేశారు మళ్ళీ సెకండ్ టర్మ్ అవకాశం వచ్చినా రెండోసారి మనం చేయకూడదు ఇంకొక అవకాశం ఇవ్వాలని ఆయన రెండోసారి ఎంపీగా పోటీ చేయడానికి నిరాకరించారు అదేవిధంగా తర్వాత రైల్వే బోర్డు చైర్మన్ అయిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఇంటర్వ్యూలోకి హాజరైతే వాళ్ళ అమ్మాయిని కూడా సెలెక్ట్ చేయలేదు ఎందుకంటే నువ్వు ఇంటర్వ్యూలో కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు కాబట్టి నేను సెలెక్ట్ చేయలేకపోయానని చెప్పారు ఆయన చాలా గొప్ప వ్యక్తి మానవతావాది సామ్యవాది అయితే ఆయన కార్యక్రమాలు ఆయన కుమారుడు అశోక్ కందాల ఆయన ఒక దూరంగా ఉన్నారు ఆయన ఏంటంటే మొదట 1 లక్ష రూపాయలతో కార్పొరేట్ ఫండ్తో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేద్దామని మా లాంటి మిత్రులు కోరగా మేము అంతా ఓకే చేస్తాం ఇవాళ కార్పొరేట్ ఫండ్ 3 లక్షలు లైఫ్ మెంబర్స్ 60 మంది ఉన్నారు లైఫ్ మెంబర్షిప్ 1000 రూపాయలు పెట్టాము అది వాలంటీర్గా చేరడం ఎస్ ఇదంతా కాకుండా ఆయన పేరుని చాలా చాలా కార్యక్రమాలు ప్రతిసారి చేస్తున్నాము నాట్ జయంతి వర్ధంతి నాడే కాకుండా ప్రతి వారానికి 15 రోజులకు ఒక కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నాము ఆయన యొక్క ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ప్రజల్లోకి వెళ్ళాలని మేము చాలా బలంగా నమ్ముతున్నాము అదేవిధంగా తిలక్ గారు పివిజి రాజు గారు హయాంలో ఒక మాన్సాస్కి కరస్పాండెంట్గా కూడా 15 ఏళ్ళు సోషలిస్ట్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పటికి కూడా ఈయన సోషలిస్ట్ పార్టీలోకి చివరి వరకు ఆయన మరణించే వరకు ఉన్నారు ఆయన మరణించాక ఆయన యొక్క పార్థివ శరీరాన్ని మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చారు మెడికల్ కాలేజీకి నా పార్థివ శరీరం ఇస్తే అక్కడ పిల్లలేమో ల్యాబొరేటరీలోని ఉపయోగపడుతుందని చాలా గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ దేశంలో మనకు జన్మించడు అందుకే విజయనగరం వాస్తవం అవడం చాలా ఇది ఆయన విజయనగరం దాసునపేటలో ఉండేవారు ఆ దాసునపేటలోని మేము ఒక ఏరియాని తీసుకొని మున్సిపాలిటీ ఏరియాది ఎండోమెంట్స్ని మేము అక్కడ పార్క్కి డెవలప్ చేస్తాము అది కందాల అశోక్ స్మృతివనం అని పేరు పెట్టాము ఇప్పుడు ఈ రోజంతా కార్యక్రమాలు అక్కడే చేస్తున్నాము చాలా చాలా మంచి కార్యక్రమాలు చేస్తాము ఆయనతో ఇంకా ఆయన పేరుని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా నిర్ణయించుకున్నాం నాతో పాటు కందాల సాయిబాబా ఆయన బంధు కందాల సాయిబాబా తర్వాత రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎర్రనాయుడు గారు అదే రామకృష్ణ ఆయన బంధువు రామకృష్ణ మేమంతా కలిపి 10-15 మంది టీములాగా ఉండి నిరంతరం కార్యక్రమాలు చేస్తున్నామమ్మా మీ అందరూ తెలుసు మీకు కూడా ఆయన తిలక్ గ్రూప్లో మీకు అన్నీ పెడుతున్నాము మీరు కూడా ఫాలో అవ్వాల్సింది కోరుతున్నాను మరి ఆయన గురించి ఇంకా చెప్పాలంటే చాలా చాలా నాకు ఒక 15 సంవత్సరాలు బట్టి అనుబంధం అయితే అన్నిటికైనా గొప్ప విషయం ఏంటంటే ఆయన భార్య 9 రోజుల్లో ఏంటి కంటి చూపు పోయి చెవులు వినిపించకపోతే పక్కన కూర్చొని ఆయనే సేవలు చేసేవాడు
ఆయన ప్రతిరోజు కూడా 3 గంటలు 4 గంటలు 5 గంటలు పుస్తకాలు ఆవిడకి గట్టిగా చదివి వినిపించి రోజు కూడా పుస్తకాలు చదివించేవారు. ఆవిడకి సేవ కూడా ఈయనే చేశారు చివరి రోజుల్లోని. అలాగా భార్య కూడా సేవ చేస్తూ ఓపిక్గా ఎంతో ఒక మానవతావాదిలా జీవించాడు. అటువంటి గొప్ప మనిషి ఆయన ఇద్దరు కుమార్తెలు, ఆయన కొడుకు కూడా ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్ ఇస్తూ ఏం చేయాలి ఎలా చేయాలి ఆయన ఆశయాలు ఏమిటి అనేది మాకు చెప్తున్నారు. మేము దాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నాం. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి. మా కోరిక ఏంటంటే పిల్లల్ని అదేవిధంగా దళితుల్ని కింద లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా మేము ఏదో కొద్దిగా వాళ్ళు సేవ చేయాలనుకుంటున్నాము. ఆయన ఆశయాలు భంగం లేకుండా అది నేను చెప్పేదమ్మా. ఇంకా ఏదైనా ఉంటే ఎవరైనా చెప్పొచ్చు. ఇంకా కార్యక్రమాలు ముందు ముందు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. విజయనగరంలో పుట్టారు. మొట్టమొదటి ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు పివిజే రాజు గారికి తిలక్ గారికి ఇద్దరు కూడా ఎలక్షన్స్ లో నిల్చోవాలి. వారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు కూడా క్లోజ్ అసోసియేట్స్. అయితే ఈయన దెబ్బపండు ఛాయ ఆజాన్ బాహు, మేమైతే చిన్నపిల్లలప్పుడు భయపడే వాళ్ళం. ఇలా చెయ్యెత్తారు తల మీద వేశారు అంటే ఒకసారి ఉలిక్కి పడేవాళ్ళం అనమాట. అంతలా ఉండేవాడు ఆయన. సో ఆకట్టుకునేవారు, వేలాది మంది స్టూడెంట్స్ ని ఇన్స్పైర్ చేసేవారు. మా మేనత్త చెప్తుంది అందరినీ తీసుకుని వెళ్ళిపోయేవారట మీటింగ్లు. అయితే అరుణక్కకి తెలుసు, కాలేజీలకి మీటింగ్స్ కి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయేవారు. వేలాది మందిని ఆకట్టుకునే శక్తి ఉంది వారి దగ్గర. సో పివిజీ రాజు గారే చెప్పారు, పివిజీ రాజు గారు అంటే అశోక్ గజపతి రాజు గారికి ఫాదరు. వారేం చెప్పారు, నువ్వు పార్లమెంట్కి నిలబడు, నేను అసెంబ్లీకి నించుంటాను అని చెప్పి. సో అట్లా వాళ్ళిద్దరూ నిలబడి గెలవడం జరిగింది. వారి స్నేహం ఎంత గొప్పది అంటే సర్టన్ థింగ్స్ అండి. పొలిటికల్ గా వేరేరు పార్టీల్లో ఉన్నప్పటికీ వీరు మాన్సా సీఈఓగా చేస్తున్నారు తిలక్ గారు. పార్టీ మారిపోయింది కదా, నువ్వు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయావు, నేను విడిచిపెట్టేస్తాను అని అన్నారు తిలక్ గారు. మాన్సాస్ వదిలేస్తాను అని అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే, పొలిటికల్ ఒపీనియన్స్ పొలిటికల్ ఒపీనియన్స్ అని చెప్పి హీ ఆస్క్డ్ హిమ్ టు కంటిన్యూ ఆస్ సీఈఓ ఆఫ్ మాన్సాస్. సో హీ కంటిన్యూడ్. ఇద్దరు కలిసి పనిచేస్తూనే వెళ్ళారు. ఆఖరి రోజు కూడా పివిజీ రాజు గారి ప్రాణాలు తిలక్ గారి చేతుల మీదుగానే విడిచిపెట్టారు. శంఖవరంలో ఫోన్ చేస్తూ సడన్ గా లేచి నేను సింహాచలం వెడతాను అని చెప్పి వెళ్ళిపోయారట. సచ్ ఈస్ ద బాండ్. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమి అంటే పాలసీస్ కోసం ఫైట్ చేశారు కానీ పర్సనల్ ఫైట్ ఎప్పుడు ఉండేది కాదు. దాట్ వాజ్ ద గ్రేట్ డేస్. ఆ పొలిటికల్ లీడర్స్ అలా ఉండేవారు. సర్వోదయ మూవ్మెంట్ కావచ్చు, వినోబా భావేతో కలిసి పనిచేశారు, గోపాలకృష్ణ గోఖలే, ఇవన్నీ విజయకుమార్ గారు పొద్దున్న చెప్పారు. ఐ విష్ హీ విల్ టాక్ నౌ. ఫ్యూ మెమరీస్ బికాస్ ఐ ఇన్వైటెడ్ ఏ ఫ్యూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్, నా పర్సనల్ ఫ్రెండ్స్ని కూడా పిలిచాను. చాలా ఎనర్జీ, ఏదని చెప్తాను అనే ఉద్దేశంతో ఉన్నారు అందరూ కూడా. ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఏ మెమరీ, ఎవ్రీ మూమెంట్ ఈజ్ డెడికేటెడ్ టు ద సొసైటీ. ఎన్ని మెమరీస్ ఉన్నాయి ఏవి చెప్తాము అని. యా బాంబు గారు మాట్లాడతారా? సతీష్ కుమార్ గారు, బాంబు, ప్రకాష్ రావు గారు ప్లీజ్. ప్రకాష్ రావు గారు మాట్లాడతారా అండి? రాధాకృష్ణ గారు మాట్లాడతారా? రాధాకృష్ణ గారు విల్ యూ ప్లీజ్. ప్రకాష్ రావు గారు నేను మాట్లాడేది వినిపిస్తోందా? ప్రకాష్ రావు గారు, సాయిబాబా గారు మాట్లాడతారా? కందాళ సాయిబాబా గారు మాట్లాడతారా అండి? విల్ యూ ప్లీజ్ షేర్ ఎ ఫ్యూ మెమరీస్. మ్యూట్ లో ఉన్నారు, మీరు మాట్లాడేది వినబడటం లేదు. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. హలో, మీ జ్ఞాపకాలు కొన్ని షేర్ చేసుకుంటారా? అలాగేనమ్మా, తప్పనిసరిగా. ఈ గ్రూప్ సభ్యులందరికీ కూడా నమస్కారం. నేను చిన్నప్పుడు నా చిన్న వయసులో 65-60 సంవత్సరంలో మా తండ్రి గారు చనిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు విజయనగరం. ఇక్కడెక్కడ ఉండేవాళ్ళం, విజయనగరంలో పెట్టి మా ఇంట్లోనే భోజనం, తెలుగు గారి ఫ్యామిలీతో మేము కలిసి ఉన్నాం చిన్నప్పుడు. ఆయనతో పాటు ఎలాగంటే చిన్న దళిత వాళ్ళకి తీసుకెళ్లేవారు. అక్కడ
కరెంట్ ఉండేది కాదు, ఆ లాంతలతో వాళ్ళతో పాటు నన్ను చదివించేవారు. తర్వాత కాలంలో వాళ్ళందరినీ కూడా అక్కడ కరెంట్ ఇచ్చి బల్టీ తీసుకొచ్చి ఆ పిల్లలతోనే నేను చదువుకున్నాను. కులం మతం లేదు, ఎవరెవరో స్నేహితులు వస్తుండేవారు. అలాగా నాకు జ్ఞాపకాలు ఏంటంటే ఒక టైంలో ఎమర్జెన్సీ టైంలో నేను ఎందుకు చదువుతున్నప్పుడు జార్జ్ ఫెర్నాండెజ్ గారు కాతా జరాద్రావు గారు ఇంటికి వచ్చారు. అప్పుడు ఆ పెద్ద రేడర్స్ కూడా ఎస్కోట బస్సు మీద వెళ్ళారు. ముందుగా బస్సులో నేను సీట్ వేసాను, రుమాలు పట్టుకుని మొత్తం. అందులో జార్జ్ ఫెర్నాండెజ్ గారు ఉన్నారు, ఎమర్జెన్సీ కాదా జనార్దన్ రావు గారు, అలాగే తుమ్మల్ చౌదరి గారు అని చెప్పి ఖమ్మం ఎన్నుకుంటా. వాళ్ళందరికీ టికెట్ ఎస్కోట్ వెళ్ళి వర్షంలో నేను వెళ్ళి వాళ్ళందరినీ బస్సు ఎక్కించాను. అది చాలా అపురూపమైన అనుభవం నాకు చిన్నవాడే. అలాగే పెద్ద పెద్ద లేడర్స్ అలాగా సిబిఐ వాళ్ళు వస్తుండేవారు ఎమర్జెన్సీ టైంలో. సిబిఐలో ఆయన పేరు పట్నాయక్ అనుకుంటాను, శ్రీకాకుళమే ఆయన. ఆయన గణేష్ చౌదరి, గణేష్ పాత్ర గారు అన్నయ్య తమ్ముడు అవుతాడు. ఇవన్నీ కూడా చక్కటి అనుభవాలు. అలాగే అమలక్క నేను ఉండేవాళ్ళం, అశోక్ దూరంగా ఉండేవాడు, కలకత్తాలో చదువుకునేవాడు. అందువల్ల తిలక్ గారు అబ్బాయిలే అనేవారు. అలాగే పెరిగాను. తర్వాత కాలంలో నాకు మేము సింహాచల దేవస్థానంలో భోజనం చేసాం. అలాగే మా ఇల్లు ఆ దేవస్థానం భోజనం అంటే సత్రవు. అలాగే మా పెద్దంగారి ఇల్లు కూడా సత్రవే. చాలామంది ఎవరెవరో వచ్చేస్తుండే వెళ్ళిపోతుండేవారు, భోజనం చేస్తుండే వెళ్తుండేవారు. అలాగే వారాలు ఇచ్చేవాళ్ళం. ప్రతివాడు ఉదయాన్నే వచ్చి చెప్పేవాడు, వాళ్ళు భోజనం పెట్టడం, మూడు పూట్ల చల్లదనంకి వచ్చేవాడు. అలాగే మాకు లేకపోయినా మా ఇంటికి కూడా వారానికి వచ్చేవారు. ఇవన్నీ కూడా తెలుగు గారి ప్రేరేపణ. చిన్నప్పటి నుంచి కూడా మాకు కులం మతం అవన్నీ తెలియదు, ఆయనతో పాటు పెరిగాను ఎక్కువ. తర్వాత కాలంలో ఏంటంటే నేను ఇంటర్మీడియట్ లెవెల్లో అయిపోయిన తర్వాత ఆయనకి రైల్వే సిస్టమ్ చైర్మన్ పోస్ట్ వచ్చింది. అప్పుడు ఏంటంటే ఆయన డైరెక్ట్గా ఇంటర్ పోస్ట్ వేసుకోవచ్చు, 18 ఏళ్ళు నన్ను తీసుకెళ్ళిపోవచ్చు. అడిగాను, తీసుకెళ్ళలేదు, నువ్వు చదువుకోవాలన్నారు. ఎటువంటి డైరెక్ట్గా వేసుకోవచ్చు, వేసుకుంటే ఈరోజు రైల్వేలో నేను కూడా పెద్ద పోస్ట్లో రిటైర్ అయ్యేవాడిని తీసుకుని ఉంటే. అప్పుడు సాలూరు నుంచి ఒక గిరిజన తీసుకున్నారు ఆయన. నాకు కోపం వచ్చింది కూడా, అయితే ఏం చేస్తాను, ఏం చేయలేను కదా చిన్నవాడిని. తర్వాత కాలంలో నేనేమో డిగ్రీ అవ్వడం, డిగ్రీ అప్పుడు డిగ్రీ అయ్యే టైంకి ఆయన రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఎప్పుడు వెళ్ళలేకపోయాను. తర్వాత ఓయాసిస్ పబ్లిక్ స్కూల్లో ఆయన చేరారు పెద్ద పోస్టులోనే. అక్కడ కూడా చిన్న విభేదాలు ఏంటంటే ఇప్పుడు నిజాయితీ గల వాడు ఉంటే నచ్చదు చాలామందికి. అందువలన ఆయనంతా ఆయనే వెళ్ళిపోయి చేసేవారు వాళ్ళు. అలాగే ఆయనంతా ఆయన బయటకు వచ్చారు. అక్కడికి బట్టుకు వెళ్ళాను. ఇప్పుడు ఇందులో ఉన్న మూర్తి గారు నన్ను తీసుకెళ్లారు, మా కందాల సుబ్బారావు గారు, మా చిన్నాన్న, మా కుటుంబం ఈ రోజు ఇలాగ ఉండడానికి తిలక్ గారు ఒకటి లేదు ఇద్దరు మాట, అలాగే అశోక్ బెంద్ర కజిన్స్. అలాగే మాకు ఎప్పుడు కూడా ఆయన వల్ల సేవాభావం అబ్బింది. ఎప్పుడు కూడా ఫస్ట్ ఆయన నా తర్వాత ఆయన డబ్బులు ఎప్పుడు తెలియదు, నాకు తెలిసి డబ్బులు తీసి ఇవ్వడం అది తెలియదు. తర్వాత మరి అది చాలా విచిత్రంగా ఉండేది నాకు, మా తోటమే చూసేది. తర్వాత కాలంలో పెద్ద పెద్ద రైల్వే బోర్డు చైర్మన్ తర్వాత స్పందన పెట్టడం, స్పందనకి వెళ్ళాం సరదాగా కొండల్లోకి. ఆ కొండల్లో పాటలు అవి పాడించారని చేస్తే ఆయన అన్నారు, నేను తీసుకొచ్చేస్తాను, ట్రాన్స్ఫర్ చేసేస్తానన్నారు. అమ్మ అలాంటి పని చేయకండి, నేను ఉండలే ఒకరోజు కూడా బాగుంది ఇక్కడ అలాంటిది. ఆయన చాలా కాలం ఆ స్పందన నాటుకోవడం కూడా చాలా బాగుంది జరిగింది. అక్కడ పెద్దమల్లాపురంలో ఒక బస్ షెల్టర్ ఉంది, మా అనుకోకుండా మా అబ్బాయి కూడా అక్కడ పనిచేశాడు పెద్దమల్లాపురంలో. ఆ బ్రాంచ్లో ఇప్పుడు తెలుగు గారి గురించి ఇప్పటికీ చెప్పుకుంటారట, 50 ఎకరాల స్థలంలో డెవలప్ చేసి అందులో ముఖ్యులు మన బాంబు బాగా తిరిగేవారు, అలాగే నరసింహం గారు, అలాగే తర్వాత కాలంలో అరుణక్క, విజయబాబు గారు వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేశారు. తర్వాత కొన్ని పరిశ్రమలు మా దొడ్డమ్మ గారు కళ్ళు బాగులేపడం వల్ల వచ్చేయడం. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇండివిజువల్గా ఉన్నామనే ఒకరి మీద ఆధారపడకూడదు. అలాగే అలకాంత్ కాలనీలో, వివేకాంత కాలనీలో, బూడా కాలనీలో కొంతకాలం ఉన్నారు. తప్పని పరిస్థితుల్లో బ్లైండ్నెస్ రావడం వలన అశోక్ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మా బావగారు నరసింహం గారు ఉండేవారు. తర్వాత కొంతకాలం అక్కడ, తర్వాత విశ్రాంతి ఓల్డ్ ఏజ్ హోమ్లో, ఇవన్నీ తీవ్ర అనుభవాలు. ఎవరు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఆయన ఎవరిని కేర్ చేసేవారు కాదు, గట్టిగా మాట్లాడేవారు. అశోక్ అందరికి కూడా అందరికి తెలుసు. అలాగే దొడ్డమ్మ కూడా అంతే, ఇండివిజువల్గానే ఉండాలి. తప్పదంటే తప్పని పరిస్థితిలో చేరారు. వీళ్ళు కూడా మా వదిన చాలా బాగా చూసుకుంది అనుకున్న, మా వదిన మణిగారు అలాగే చాలా బాగా చూసుకున్నారు. తర్వాత కాలంలో ఏంటంటే 2018లో చేయడం కొన్ని సేవా అశోక్ ఏంటంటే ఒక సంస్థ పెట్టి, తిలక్ ఫౌండేషన్ సంస్థ పెట్టి, ఆయన రాజు అశోక్ గారి పాప, అధికారి రాజు అశోక్ గారు లేరు, హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళ పాప ఓపెన్ చేసింది 100 రూపాయలు కార్పొరేషన్ ఈరోజు. అయితే ఏంటంటే ఏ ఆశయాలతో ఆయన ఓపెన్ చేశారో తర్వాత కరోనా వచ్చేసింది. అందువల్ల అద్భుతమైన కార్యక్రమాలు చేశాం, అద్భుతమైన కార్యక్రమాలు తిలక్ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంస్థ అశోక్ పెట్టవచ్చు పెట్టినా సరే అయినా అక్కడి నుంచి ఒక ఫోన్ కొట్టగానే ఎంతో మంది మాకు ఈ కాలంలో ఎంతో మంది నిత్యావసరాలు ఇచ్చాం, ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చాం తిలక్ ఫౌండేషన్ ద్వారా. ఎందుకంటే అంతా స్ఫూర్తి భగవంతుడు అక్కడ ఆయన నుంచి మాకు నడిపిస్తున్నాడు ఆయన తిలక్ గారు. ఆ నడకతో ఏదైతే అనుకున్నాడో రాళ్ళు కొట్టే కార్మికులకి, దొన్నగుడ్ల వాళ్ళకి, రిక్షా వాళ్ళకి, కులం మతంతో సంబంధం లేకుండా ఆదిత్యనగర్, అలాగే వీటాగ్రహారం నిత్యావసరం 600 రూపాయలు ఒక ప్యాక్ ఇచ్చాం. ఇవాళ కూడా మళ్ళీ చెప్పాం, ఇవాళ కూడా చాలా నిత్యావసరం ఇచ్చాం. ఏదైతే ఎవరైతే గుర్తించారో
సినిమా సినిమా కార్యక్రమం లేదంటే సినిమా కార్యక్రమం గత సంవత్సరం ఇచ్చాం, ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇచ్చాం. అలాగే జర్నలిస్ట్ని ఎవరు గుర్తించరు, ఇవాళ జర్నలిస్టులకు ఇచ్చాం. జర్నలిస్టులు ఫోటో తీసుకుంటారు వద్దని అనుకో అంటారనుకుంటే, లేదండి మీరు మేము ఫోటో తీసుకుని పేపర్లు వేసినా పర్లేదండి, మీరు మా మీద అభిమానత ఇచ్చారు మమ్మల్ని గుర్తించారన్నారు. అదంతా కూడా తెలుగుదారులకు ఆశీర్వాదమే. అలాగే నాతో పాటు రాజుగారు అలాగే విజయరాంకేష్ కూడా గ్రౌండ్ వర్క్ చేస్తారు. అలాగే ఎవరైనా చాలామంది మనకి ముఖ్యంగా మన రూపవతి గారని ఏఎల్ రావు గారు నాకు తెలియదు చాలా మంది సహాయం అందిస్తున్నారు. అలాగే సహాయం అందించి కూడా ముందు నా పెన్షన్ రాగానే ఎంతో కొంత దాంట్లో వేస్తున్నాను, మినిమం 5,000 రూపాయలు ఆ తెలుగు ఫౌండేషన్ ఖర్చు పెడుతున్నాను. గొప్పనే కాదు, ముందు అయినా ఆ సేవా గుణం అలవడింది చాలా వరకు. అయితే ఇంతకుముందు చెప్పుకోవడం కాదు, చెప్పుకుంటే కానీ ఇంకోటి ఇవ్వడం అది. ఇప్పుడు ఇంతకుముందు గుప్తజ్ఞానం ఉన్నారు, గుప్తానం అంటే నేను చేసుకుంటే ఎవరికి తెలుస్తుంది, అందుకని చెప్తే ఇంకోటి ఇంకో 5,000 పడేస్తున్నారు. ఈ 5,000 10 కలిపి చేస్తున్నాం ఉన్న వాసన చెప్తున్నాను. రాజుగారు దెబ్బలాడుతుంటారు నాకు చెక్ పవర్ లేదు, ఎందుకంటే పెద్దంగా మొత్తం ఇచ్చేస్తానని చెప్పి చెక్ పవర్ నాకు లేదు. రాజుగారు పక్కన లావుతుంటారు దెబ్బలాడుతుంటారు, ఇంకో జాగ్రత్త ఆలోచించి రాజుగారి నిర్ణయంతో అన్ని చేస్తాం, తొందరపడకంటారు. అలాగే వాళ్ళు అద్భుతమైన కార్యక్రమాలు దాసనపేటలో ఉన్నాం మేము, కోల్దరి పక్కన కార్యక్రమాలు అవుతున్నాయి. ఇవాళ పద్మనాభం చేస్తున్నట్టు అద్భుతమైన కార్యక్రమం చేశాడు. ఇప్పుడు మా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కళాపీఠం పెడితే వాళ్ళు పేద కళాకారులకు 10 మంది ఇప్పుడు క్యాష్ ప్రైజ్ ఇచ్చాం. తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాం ఆదిపట్ల నారాయణ దాస్ గారు మునిమనవరాలు డ్యాన్స్ అయింది, అమ్మాయి కూడా మేము పరిస్థితి ఇచ్చాము. ఇప్పుడు ఇప్పుడు అవుతాయి వెనకాతలు అవుతున్నాయి, ముందుకు వచ్చి మాట్లాడుతున్న జూమ్లో పాల్గొంటున్నాం. ఇవన్నీ కూడా తెలుగు గారు ఆశీర్వచనమే. వాళ్ళ మా అక్క అరుణక్క అశోక్ మా వదిన వీళ్ళందరూ, అలాగే మీరు కూడా ఇలాంటి టైంలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయించి టైటే మీ అందరం అందులో ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. బాంబు మూర్తి గారు అలాగే ఎస్ ప్రకాష్ రావు గారు అందరికి మరోసారి ధన్యవాదాలు సమర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సాయిబాబా గారు. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఇన్స్పిరేషనల్ లీడర్షిప్. వారు ఉన్నా లేకపోయినా వారిని ఫాలో అవుతూ ఆ సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి. లైక్ సాయిబాబు గారు చెప్పినట్లు ఆయన జేబులో డబ్బులుంటే ఎంత ధారాళంగా ఖర్చు పెట్టారు. మూర్తి గారు కూడా షేర్ చేశారు అదే, ఆయన జేబులో డబ్బులుంటే అంత ధారాళంగా ఖర్చు పెట్టారు, పక్క వాళ్ళ జేబులో డబ్బులు కూడా అంత ధారాళంగానే ఖర్చు పెట్టారు. ఏ రోజు లేమి లోటు భావన ఎక్కడ లేదండి వారిలోని. ఐ స్టిల్ రిమెంబర్ పోస్ట్ కార్డు మీదనే రాశారు ఆయన, అసలు ఎప్పుడైనా ఇన్లాండ్ వాడారా అని నాకు డౌట్. ఆ పోస్ట్ కార్డు మీద కూడా రైటింగ్ అయితే ఇంకా అర్థం కావడం చాలా కష్టం. అందులో కానీ ప్రేమగా రాసేవారు, చిన్న ఖాళీ ఉన్న పక్కకి తిప్పి ఆ సైడ్ లైన్ లో ఈ సైడ్ లైన్ లో ఇంకా అడ్రస్ దగ్గరికి కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోయేదేమో నాకు డౌట్. ఆ పోస్ట్ కార్డు మీద నాకు ఒక 500 రూపాయలు పంపించరా రమణ అని కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. డబ్బులు కావాలని కూడా 500, అంత మహానుభావుడికి 500 ఏపాటి, మా నాన్నగారికి రాసేవారు 500 పంపించు అని. వన్ పోస్ట్ కార్డ్ ఫ్రమ్ హిమ్, నాకు రాశారు ఒకసారి నాన్నగారు పోయాక నాకు రాశారు 500 పంపించు అని పోస్ట్ కార్డ్ మీద. ఆయనకి అవసరమా నా దగ్గర 500 రూపాయలు? కానీ అంత నిర్మోహమాటంగా వాట్ ఐ వాంటెడ్ టు ఎన్ఫసైజ్ హియర్ ఇస్ అడగడానికి మొహమాట పడలేదు, అది లోటు కింద ఫీల్ అవ్వలేదు. అట్లానే మనకి అది ఒక అదృష్టము, ఒక ఉన్నతమైన కార్యక్రమానికి ఇది మనం ఒక సమిత మనం కూడా వేసేమే ఆ యజ్ఞంలో అని చెప్పి. అండ్ వారి పిల్లలు చూడండి, ఫౌండేషన్ అనగానే అశోక్ అన్న ఐడియా వచ్చి 100,000 రూపాయలు ఇచ్చేసి కార్పస్ ఫండ్ స్టార్ట్ చేసేద్దామని చెప్పారు. ఆ కార్యక్రమాలు అట్లానే నడుస్తున్నాయి. సో ఐ రిక్వెస్ట్ ప్లీజ్, ఒక 10 పైసలు పెట్టి కార్డు రాసిన ఖరీదుకి 500 రూపాయలకి దగ్గర సొసైటీకి వచ్చేది, కానీ 10 పైసలు బట్వాడ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి 2 రూపాయలు అయ్యేది. ఓ విధంగా సరదాగా చెప్పుకోవాలంటే తెలక్ గారు కేంద్ర ప్రభుత్వానికి నష్టపరిచారు. మా పార్లమెంట్ మెంబర్గా ఆయన రోజుకి 100 రూపాయలు వేసేవారు. ఆయన మా నాన్నగారు ఇద్దరు కూడా పోస్ట్ డిపార్ట్మెంట్ నష్టపరిచారమ్మా. అయితే ఆ నష్టం సర్వీస్ రూపంలో డబ్బు కలెక్ట్ చేసి తెలక్ గారు చేసే ప్రతి కార్డు చాలా మందికి ఆయన భాష అర్థమయ్యేది కాదు. తెలుగు ఉత్తరాలు కానీ వారి తోచిన పంపించేవారు, అయితే మరి ఇంకో ఉత్తరం వచ్చేది. అందు ఇంకో ఉత్తరం వచ్చినప్పుడు పంపించేస్తే ఒక మొదటి పెడితే కంట్రిబ్యూషన్ సరిపోతుంది. అలా చేశారండి. ఆ విధంగా అభిమానంతో ప్రతి ఒక్కరూ వాళ్ళకి తోచింది పంపించి తెలక్ గారిని ఆ ఉత్తరం రాగానే మాకు కుసుమత్తరం కావడండి. అది అర్థం కాదు రైటింగ్ అన్న రైటింగ్ మరి ఏం చేయాలి అత్త, ఓ 200 పంపించి నుంచి మరి బావగారు చెప్పారు ఇలా జరిగింది. అందుకే ఆయన రైటింగ్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఆయనకి అర్థమయ్యేది కాదు మనలో మనమాట. ఇంకో విషయం చెప్తాను, అశోక్ ఉన్నారు, అశోక్ నువ్వే నాకు బాగా గుర్తు, నువ్వే ఇప్పుడు మామూలుగా ప్రతి సినిమాకి ట్యాగ్లైన్ వస్తుంది తెలుసు కదా, మనసు ప్రతి సినిమాకి ఒక ట్యాగ్లైన్ వస్తుంది. స్పందన అక్కడ ఒక మంచి ట్యాగ్లైన్ ఉందండి, ఆ ట్యాగ్లైన్ చెప్పింది అశోకే. అశోక్ నువ్వు మౌనం వీడాలి ఇంకా, అశోక్ అన్నా ఓ అశోక్ అన్నా
నువ్వు మౌనం వీడి అనుభూతిలోకి వచ్చి పైసా అంటే ఏమి చెప్పు, పైసా అంటే ఏమి చెప్పు, చాలా ఇంపార్టెంట్. చెప్పమంటారా? హా హా ప్లీజ్ మాట్లాడండి అన్న. వినపడటం లేదు మీరు మాట్లాడేది. అన్న మీరు మాట్లాడేది వినబడట్లేదు. అశోక్ అన్న నేను టైప్ చేశానండి. ఆహా రవి గారు, పీపుల్స్ ఇనిషియేటివ్ ఇన్ సోషల్ యాక్షన్, దిస్ ఇస్ అగైన్ ఐ రిమైండ్ యూ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని పెట్టారు. గురుదేవన్ మాకు చెప్పారు అప్పుడు 50 రూపాయలే తీసుకోవాలి ఒక్కళ్ళ దగ్గర, ఎంత మంది దగ్గరికి వెళ్ళగలరో చూడండి. పాత చెప్పులు కలెక్ట్ చేసి బీద వాళ్ళకి ఇవ్వండి, పాత బట్టలు కలెక్ట్ చేసి బీద వాళ్ళకి ఇవ్వండి. ఇది నాకు చూసుకోండి, పీపుల్ అవేర్నెస్ సోషల్ యాక్షన్ లో ప్రజలకి అవేర్నెస్ అవసరమై కాదు. ఎందుకంటే మరి ఆస్తులు ఇచ్చారు సమాజం కోసం అని. అట్లానే నేను విన్న కథ, ఎవరో డబ్బులు కావాలి అని వస్తే కాంతం గారు, కాంతం గారు అంటే మెళ్ళో మంగళసూత్రం కూడా ఇచ్చేసారు. దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్, అమ్మ చెప్తూ ఉంటుంది ప్రజల కోసం అని. ప్లీజ్ అన్న మాట్లాడతారా? నేను శ్రీనివాస్ కందాల ఎంబీపీ కాలనీ వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. ఒక 2 మినిట్స్ మాట్లాడచ్చు? ముందు తిలక్ గారికి గుర్తుకు వచ్చినట్లయితే, అంటే నాకు ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 ఇయర్స్ డిఫరెన్స్, అందువల్ల ఏంటంటే ఆయన యొక్క స్టేజ్ నాకు బాగా తెలుసు. ఆయన సర్వీస్ లవి నాకేమి తెలియదు, నాన్నగారి ద్వారా మన చుట్టాల ద్వారా వాళ్ళ ద్వారా తెలుసుకోవడమే తప్ప. సో చివరి లాస్ట్ 10 ఇయర్స్ విశాఖపట్నంలో ఆయన ఉంటున్న సమయంలో మాత్రం ఆయన కొద్ది దగ్గరగా తరచూ వెళ్ళి కలవడం జరుగుతూ ఉండేది. అలా ఆయన గురించి ఫస్ట్ మాకు తెలియడం ఎలాగంటే, పోస్ట్లో ఉత్తరాలు వస్తున్నప్పుడు ఆ తిలక్ గారు రాసిన ఉత్తరం, అది మాకు పెద్ద పజిల్. ఆ రోజు రాత్రి వరకు విడేది కాదు ఆ పజిల్. రాత్రి మా నాన్న వచ్చాక మా నాన్నకి ఆయనకి ఏమిటో బంధం అర్థం కాదు, ఇలా చదివి వెంటనే అర్థమైపోయేది ఆయనకి, మాకు మాత్రం అర్థమయ్యేది కాదు. రాసేది 2 లైన్లే అయినా కూడా. సో ఆ విధంగా ఆ తిలక్ గారిని ఆ టైంలో ముందు గుర్తు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం. అంటే సుమారుగా మా నాన్నగారు రైటింగ్ కూడా కొద్దిగా అలాగే ఉంటుంది. ఏం నాన్న ఇలా ఉందంటే తిలక్ గారి పోలిక అంటూ ఉండేవారు అది. సో ఈయన చదువుకుంటున్నప్పుడు విజయనగరంలో వాళ్ళకి దగ్గరగా ఉండడం, వాళ్ళకి రకరకాల అనుభవాలు అవన్నీ, ఆయన లేరు ఈయన లేరు అది వేరే విషయం అనుకోండి. సో అది తిలక్ గారితో ఉన్నది, ముందున్నది. ఆ తర్వాత ఇంకా విశాఖపట్నంలో ఆయన దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఏదో పుస్తకం చదువుకుంటూ ఉండేవారు. ఆయన చెప్పే మొదటి డైలాగ్ ఏంటంటే, ఇది 13వ సారి పుస్తకం చదువుతున్నాను అనేవారు, లేక 36 అనేవారు. మేము నా జన్మలో ఇప్పుడు వచ్చి ఏ పుస్తకం పూర్తిగా చదవలేదు. అలాంటిది ఆయన ఏమో 30వ సారి 40వ సారి అని చెప్పి ఒక్కొక్క పుస్తకం చెప్తూ ఉంటే మాకు ఏమన్నా అర్థమయ్యేది కాదు మాకు. అందుకని చెప్పేసి నాకు ఎలాగ పుస్తకాలు చదవడం అప్పలేదు కదా అని చెప్పేసి నా పిల్లల్ని తీసుకెళ్ళి ఆ మొక్కలు వినిపించాను ఒకసారి. ఆయన ఎన్నోసారి ఆ పుస్తకం చదువుతున్నారు అవి చెప్తూ ఉంటారు కదా అని చెప్తుంది. సో ఇలాగ ఆయనతో రకరకాల అనుభవాలు. అయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇందులో ఆయనకి కళాప్రపు నిప్పించడం కోసం అని చెప్పి మా నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో అప్పట్లో వైస్ ఛాన్సలర్ని వెళ్ళి కలవడం జరిగింది. అయితే అప్పటికి ఎవరికి ఇవ్వాలి అన్నది అందరినీ ఫిక్స్ చేసేసుకున్నారు. ఆల్రెడీ చేసుకున్నాక ఆయన అన్న 2 మాటలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఇంత ఇలాంటి మనిషికి ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీ కూడా కళాప్రపుని ఇవ్వకపోవడం అనేది దురదృష్టకరం అని చెప్పి చెప్పారు, 1. 2, ఇప్పుడు ఆల్రెడీ అందరికీ ఫిక్స్ అయిపోయినా కూడా ఈయన ఎలాగైనా అకామిడేట్ చేయాలి దీనిలో. బహుశా నేను అనుకోవడం ఆయన లాస్ట్ ఇయర్ అనుకుంటాను, ఆయన వైస్ ఛాన్సలర్గా ఉంటుండు గోపాలకృష్ణారెడ్డి గారి లాస్ట్ ఇయర్ అనుకుంటాను. సో నా హయాంలో ఈయనకి ఇవ్వాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆయనకి. అది విషయం. కారణం ఆయనకి కళాప్రపన్న అంతవరకు ఎందుకు ఇవ్వలేదు అంటే, ఎవరు ఆయన గురించి చెప్పడాలు పై లెవెల్లో చెప్పకపోవడం వలన అయిందే తప్ప అదర్వైజ్ ఇంకోలాగా కాదు. అది 1.
నెంబర్ టూ ఆ కళాప్రపంచం ఇచ్చిన తర్వాత కొద్దిగా దగ్గరగా ఉన్నటువంటి విశాఖపట్నంలో స్నేహితులు బంధువులు అందరం కలిసి ఒక పెద్ద ఫంక్షన్ లాగా మనం ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాల్లోనూ ఎక్కడో కాన్వెన్షన్ హాల్లోనూ ఎక్కడో మనం కలవడం జరిగింది. అది కూడా కొంచెం గుర్తుంది. అలాగే ఆ డాక్టరేట్ ఇచ్చిన వెంటనే ఆయన ఎంబీపీ కాలనీలో మా ఇంటికి వచ్చారు. ఒక టూ అవర్స్ అంతా ఇక్కడ స్పెండ్ చేసి ఇక్కడి నుంచి అడవరం అమలక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో అంటే గ్రూప్లో షేర్ చేసుకోవడానికి నాకు ఎంతకైనా ఎక్కువ అనుభవాలు లేవు ఆయనతో. ఓకే, అయితే ఆయనతో కొద్ది మాటలు మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఏదో వీర సావర్కర్ తాలూకా గొప్పతనం ఇలాంటివి అవి చెప్తూ ఉండేవారు. కొద్ది చిన్నతనం అది, మాకు అంత పెద్దగా చెప్పుకునే విషయాలు కావు అది. సో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అరుణ్ కుమార్ గారు. నా పెద్దలు ఎవరైతే మా బాబన్నయ్య అశోక్ అన్నయ్య సాయి అన్నయ్య వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అమలక్క మొత్తం అందరికీ పెద్దవాళ్ళందరికీ నమస్కారాలు. అలాగే అరుణక్క విజయ్ విజయ్ గారు ఉన్న వాళ్ళందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను విజయ్ రామకృష్ణ నా పేరు, కొడుకుల విజయ్ రామకృష్ణ నా పేరు. మన తిలక్ గారు అసోసియేషన్ లో ట్రెజరర్ గా చేస్తున్నాను. కార్యక్రమాలన్నీ కూడా మేము యాక్టివిటీస్ అన్ని మేము ఎప్పటికప్పుడు మీకు గ్రూప్ లో వాట్సాప్ లో పెడుతున్నాం, మీరు అందరు చూస్తున్నారు. ఇకపోతే తిలక్ గారి గురించి చెప్పడానికి అంటే నేను అంటే ఒక మహావృక్షం దగ్గర గడ్డి పూజ లాంటి వాడిని చెప్పడానికి అంటే ఏమీ లేదు. కాకపోతే ఆయన చెప్పిన ఆయన పార్వతీపురంలో మేము వేసవశాలకు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఆయన మాతో అరుగు మీద కూర్చుని మాకు గాంధీ గారి గురించి అలాగే జయప్రకాష్ నారాయణ గారి గురించి చెప్తుండేవారు. అవి మాకు బాగా ఇన్స్పిరేషన్ బాగా వచ్చింది. జయప్రకాష్ నారాయణ అంటే ఇప్పుడున్న లోక్సత్తా ఆయన కాదండి, సోషలిస్ట్ పార్టీ జయప్రకాష్ నారాయణ గారు అనమాట. ఆయనకి ఇంకి ఇప్పుడు నేను చెప్పిన తేడావే ఉంటుంది మళ్ళీ. అలాగే ఇప్పుడు మేము ఈ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మేము కనిపెట్టింది ఏంటంటే తిలక్ గారి గురించి చెప్పగానే ఒక ఇది చెప్పగానే చాలా మంది ఆయన అభిమానులు కానీ ఎక్కడెక్కడో మూల 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 అంటే చాలా మంది ఉన్నారు. చాలా మందికి ఒక ప్లాట్ఫామ్ అని లేకుండా అంటే ఒకనొక కాలంలో తిలక్ గారు అంత స్టిమ్యులేట్ చేసుకున్నారు, అందరినీ కలిసేవారు, అందరితో తిరిగేవారు, అంతా చేసేవారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొన్నాళ్ళు తిలక్ గారు తెరమరుగు అయిపోయారు వయసు రీత్యా. ఇప్పుడు మేము ఈ తిలక్ ఫౌండేషన్ పెట్టి విజయనగరంలో మేము ఈ కార్యక్రమాలు అవి చేస్తుంటే ఒక్కొక్కరు కనెక్ట్ అవుతున్నారు. ఆయన ఎక్కడున్నారండి అని అడుగుతున్నారు పాపం తెలియక చాలా మంది. ఇప్పటికీ మేము వాళ్ళందరికీ మోటివేట్ చేసి ఆయన గురించి చెప్పుకొస్తున్నాము. అలాగే సొసైటీలో ఏ కార్యక్రమాలు అంటే ఏ ఎండ కాకుండా గొడుగని కాకుండా చూడండి, బిజినెస్ పర్సన్ ఎప్పటికీ ఏ బిజినెస్ కావాలంటే అలా చేస్తారో, మనము తిలక్ గారి ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు ఎవరికి ప్రజలకి ఏది నీడ్ అంటే అది దానికి తగ్గట్టుగా మేము మారిపోతున్నాం. ఈ కోవిడ్ టైంలో లాస్ట్ ఫస్ట్ వేవ్ లో వచ్చేసి అందరికీ ఈ మొత్తం క్లోజ్ చేసేయడం వల్ల ఏమన్నా వచ్చి పని లేక ఆహారాలు అవి కావాలి అంటే మనం స్టెప్ టు స్టెప్ డోర్ టు డోర్ వెళ్ళి ఆహారం ఇచ్చాం, ఎందుకంటే వాళ్ళకి పనులు లేవని చెప్పేసి. సెకండ్ వేవ్ లో ఏమైందంటే పాక్షికంగా లాక్డౌన్ పెడితే బిజినెస్లు అయ్యే కానీ ప్రాణాలు పోతున్నాయి ఆక్సిజన్ లేక. దానికి మనం ఏం చేసామంటే ఇప్పుడు మనం పంచాల్సింది ఆహారము అన్నము కాదు ఆక్సిజన్ సిలిండర్లు అని చెప్పేసి ఇమీడియట్ గా ఒక 10 సిలిండర్లు కొనేసి ఎవరికి కావాలంటే వాడు పేషెంటా బెడ్ మీద ఉన్నాడా వాడి వల్ల మనకు వస్తుందా రాదా అని తర్వాత విషయం, ముందు వాడికి ఆక్సిజన్ సిలిండర్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే పెద్దనాన్నగారే నాకు స్ఫూర్తి, ఆయన అలాగే చేశారు. ఆయన ఏమి ఆలోచించలేదు, అప్పుడు ఫ్లూ వచ్చింది ఒకనొక టైంలో ఆలోచించలేదని ఇలాంటి పెద్దలు చెప్పారు. ఏముంటుంది మన ప్రికాషన్స్ మనం తీసుకుంటే ఏమి ఉండదని నా ఉద్దేశం. మన ప్రికాషన్స్ మనం తీసుకుని సర్వీస్ చేయాలి. మనం డైరెక్ట్ గా ఎంత డైరెక్ట్ గా వెళ్ళినా సరే మన సోషల్ డిస్టెన్స్ అని మాస్క్ అని శానిటైజర్ అని చేసుకుంటూ చేసుకుంటున్నాం. అలాగే మేము ఇంతవరకు కూడా ఆయన దయ వల్ల మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు, మా సర్వీస్ లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాలేదు. అలాగే మా అధ్యక్షుడు రాజు గారు కానీ కందాలి సాయిబాబా గారు కానీ మేము అందరూ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే కూర్చుని మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకుని చేస్తాం. ఫైనల్ గా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ పెద్దలందరూ తిలక్ గారి గురించి మీకు అందరికీ బాగా తెలుసు, బాగా చెప్తున్నారు, నాకు తెలీదు, నేను కూడా వింటున్నాను, చాలా సంతోషం. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి యూత్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తూ ఆయనకి తిలక్ గారి రక్త సంబంధికులు చాలా మంది ఉన్నారు యూత్, ప్లీజ్ కమాండ్ డయాస్ అండ్ కోఆపరేట్ విత్ మీ. అలాగే ఒక ఫైనాన్షియల్ గా మనకి ఏదైనా సపోర్ట్ కావాలంటే ఒక కార్యక్రమం చేస్తున్నాము అంటే దానికి ఒక ప్లాట్ఫామ్ మనం కల్పించాం, అది మేము చేయలేకపోవచ్చు, మీకు చెయ్యాలనుకుంటే అనిపించవచ్చు, మీరు చేయలేకపోవచ్చు, దానికి కూడా మేము రెడీగా ఉంటాం.
మీరు ఏ విధంగా చేయమంటే మేము మన పెద్దనాన్న గారి పేరు మీద అది చేయడానికి మేము రెడీగా ఆల్వేస్ ఉంటాము. అలాగే మన ఆర్థిక పరమైన విషయాలు ప్రతిదీ కూడా ఆన్ పేపర్, ప్రతి పైసా ఆన్ పేపర్ ఉంటుంది, ఎక్కడికి పోదు. ఏది ఒక 10 రూపాయలు మనం డొనేషన్ వచ్చింది అంటే 12 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం, మనదే 2 రూపాయలు ఉంటుంది తప్ప అందులో మనం ఎటువంటి డివియేషన్స్ ఉండవండి. ఇది తిలక్ గారి కన్నా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆయన అంత ఖచ్చితంగా ఉంటారో ఫైనాన్స్ విషయంలో నేను అంతే ఖచ్చితంగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. అలాగే అదే ఈ యూత్ అనేవాళ్ళు కూడా మాకు వచ్చి మాకు కొంచెం కోఆపరేట్ చేస్తే ఇంకా మేము చాలా విస్తరిస్తాం మా కార్యక్రమాలు. అలాగే చాలా మంది తిలక్ గారి అభిమానులు చాలా మంది చాలా చోట్ల ఉన్నారు, నాకు తెలియదు, వయసు రీత్యా మీకు ముందే చెప్పాను. ఈ రోజు రామారావు గారు అని చెప్పేసి ఒక ముఖ్య అతిథిని మనం తీసుకురావడం జరిగింది. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఆయన ప్రిన్సిపల్స్ ఎలాగున్నాయంటే మన తిలక్ గారిని ఫాలో అవడం వల్ల మేము 9 గంటలకు కార్యక్రమం ఉండంటే 7 గంటలకు R&B దగ్గరకు వచ్చి కూర్చున్నారు ఆయన. 7 గంటలకి ఎక్కడండి, 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చి. ముందు రోజు అమలక్క వీళ్ళందరితో మాట్లాడడం, ఆయన వయసు ఎక్కువ రాగలరా లేరా అంటే మాట్లాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టుకొని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఆయన మాట్లాడితే నేను వస్తానండి, తిలక్ గారు అనగానే నేను వస్తానండి అని పాపం పరిగెత్తుకు వచ్చేసారా అనిపించింది నాకైతే. బస్సులో వచ్చారు, పరిగెత్తుకు వచ్చారా అన్నట్టు 7 గంటలకు వచ్చేసారు. నేను పూజ కార్యక్రమంలో ఉన్నాను, ఆయన ఫోను అయినా సరే వేరే వాళ్ళని పంపించి ఆయనకి టిఫిన్స్ అన్ని ఏర్పాటు చేసి వేరే అకామిడేషన్ ఇచ్చి కూర్చోబెట్టాం. అంటే ఇలాగ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే చాలా మందికి తిలక్ గారితో చాలా అనుభవం ఉంది కానీ వాళ్ళు ఎక్కడెక్కడో ఉండిపోయారు. ప్లీజ్ ఫైండ్ అవుట్ దట్ పర్సన్స్, మీరు ఫైండ్ అవుట్ చేసి ఎవరైనా రాగలిగితే మీరు మాకు చెప్తే మేము దగ్గరుండి వాడిని ఏర్పాటు చేసి మన కార్యక్రమాలు చేసే ప్రతి కార్యక్రమానికి ఎవరో ఒకరు తీసుకొస్తాం. ఆ విధంగా తిలక్ గారికి మనం ఇది చేస్తున్నాం అనే విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యి చాలా తిలక్ గారి కార్యక్రమాలు అంటే హ్యాపీ ఫీల్ అవుతారు. వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్, ప్లీజ్ నోట్ డౌన్ ఆల్ నేమ్స్ హూ వాజ్ రిలేటెడ్ టు తిలక్ గారు క్లోజ్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయరామకృష్ణ గారు మీ మొబైల్ నెంబర్ చాట్ బాక్స్ లో పెడతారా, సో దట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు కనెక్ట్ అవుతారు. జీవిత చంద 1000 రూపాయలు అండి. ఇటువంటి స్ఫూర్తిదాయకులైన లీడర్స్ ఆశయాలు మున్ముందు తరాలకి తీసుకెళ్ళడం మనందరి బాధ్యత. జీవిత సభ్యత్వం తీసుకోవాలి అంటే 1000 రూపాయలు కట్టి మీరందరూ కూడా చేతులు కలపచ్చు ఆశయాలు ముందుకు తీసుకెళ్లేటట్లుగా. అండ్ ఐ రిక్వెస్ట్ ఎ ఫ్యూ మో పీపుల్ ఆర్ దేర్, ప్రకాశ్రావు గారు, బాంబు గారు, వీళ్ళు మాట్లాడతామని అన్నారు కదా, ప్లీజ్ ప్రకాశ్రావు గారు మాట్లాడతారా? మ్యూట్ లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు వినిపిస్తోంది సార్, ప్లీజ్ మీ జ్ఞాపకాలు షేర్ చేసుకుంటారు అని. ఓకే మేడం, ప్లీజ్. గుడ్ ఈవెనింగ్ టు ఎవరీబడీ. నేను ప్రకాశ్రావు, ఎడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యాను, ఎస్పీగా రిటైర్ అయ్యాను. నేను మాది విజయనగరం, ఎంఆర్ కాలేజీలో నేను చదువుకున్నాను. ఎంఆర్ కాలేజీ చదువుతున్న రోజుల్లో నేను క్యాస్ట్ బై ఎస్సీ, ఎస్సీ మాలా కమ్యూనిటీ నది అయితే అప్పుడు మేము విజయనగరంలో చదువుకున్న రోజులు, ఎంఆర్ కాలేజీ చదువుకున్న రోజుల్లో నాకు సారగారితో మాకు పరిచయం అయింది. అప్పుడు నేను సోషల్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఉండడం వల్ల అప్పుడు సొసైటీ ఫర్ సోషల్ చేంజ్ అని ఒకటి తిలక్ సార్ పెట్టారు. పెట్టిన తర్వాత ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు ఆయన సహచరులుగా ఉన్న మాకందరూ కూడా, నేను ఒక ఎస్పీ క్యాడర్గా నేను ఎదిగితే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా డిప్యూటీ కమిషనర్సు, జాయింట్ సెక్రటరీస్, ఈ క్యాడర్ వరకు కూడా రావడం జరిగింది. మాకు ఎలా ఉండేదంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉండేది, అది 6వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఒకటే హాస్టల్ ఉండేది. అప్పుడు తిలక్ సార్ ఏం చేశారంటే గ్రాడ్యుయేట్ చదువుకున్న ఎంఆర్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఉండడం బాగుండదని చూసి ఆయన ప్రత్యేకించి ఒక హాస్టల్ కాలేజీ వాళ్ళకు ఉండాలని సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ క్రియేట్ చేశారు. సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్కి ఎస్సీ వాళ్ళందరికీ సోషల్ వెల్ఫేర్ తరఫున చేసిన అన్నదానం రామకోటయ్య అని ఒక ఆయన డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉండేవాడు వైజాగ్లో. అప్పుడు మాకందరికీ కూడా విజయనగరంలో ఎస్సీలకి ఎవరికి హాస్టల్తో ఇవ్వలేదండి, ఇల్లు ఎవరు ఇవ్వలే, ఎవరిని అడిగిన ఇవ్వలేదు. మేము తిరిగాము, సార్ కూడా చాలామందికి ఫోన్లు చేశారు, అయినా ఇవ్వకపోతే. అప్పుడు ప్రసిద్ధి అయినటువంటి మనకి విజయనగరం ఆ రోజుల్లో చాలా ప్రసిద్ధి అనేసి సానివీధి ఒకటి ఉండేది,
అలా మన పెద్దాపురం లాగే ఒక సాని మీద ఒకటి విజయనగరంలోన చాలా బాగా నడిచేది. అక్కడ ఒక డాక్టర్ గారికి తిలక్ గారికి పరిచయం ఉంటే ఆయనకి ఫోన్ చేశారు, ఏంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఎవరు ఇవ్వటం లేదు మన ఊర్లో, మీ ఇల్లు ఇస్తారనేసి డాక్టర్ గారిని అడిగితే అప్పుడు డాక్టర్ గారు మాకు ఇల్లు ఇచ్చారు. తలుపు తీస్తే అందరూ కూడా విటిలే రాత్రి పగలు కూడా, అటువంటి దగ్గర మాకు ఇల్లు ఇచ్చి మాకు హాస్టల్ ఓపెన్ చేశారు. హాస్టల్ ఓపెన్ చేసిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఒకటి చెప్పాడు మాట. ఏం చెప్పాడంటే అంతా జాయిన్ అయ్యాం హాస్టల్కి వచ్చిన తర్వాత చెప్పారు. ఏం చెప్పారంటే సారు, మీరు మీ భవిష్యత్తు కూడా మీ మీద ఆధారపడి ఉందయ్యా, ఇటువంటి ప్లేస్లో పెట్టవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది మన విజయనగరంలో ఈ రోజులో. అంటే అప్పుడు 75 73 అనుకుంటాను ఆ రోజుల్లో. అప్పుడు మనిషి ఆజాని బాబుడు చాలా అందగాడు, కద్దరి బట్టలు వేసుకొని ఉండేవారు ఈయన. ఆయన చూడగానే ఒక రకంగా ఒక మిస్మరైజ్ అయినటువంటి క్యారెక్టర్ పర్సనాలిటీ అయింది, సినీ పర్సనాలిటీ అన్నమాట. అయితే ఆయన ప్రతిసారి కూడా హాస్టల్కి రావడం, పిల్లలకి ఏదో చెప్పడం, మా అందరికి మాతోనే అందరితో ఇదవడం, తర్వాత మేము అందరూ చుట్టూ నిలబడితే అది జేబులో చేపెట్టి ఆయన చేతికి ఎంత వస్తే అంత మా అందరికి కూడా తీసుకొచ్చి మాకు ఇచ్చేవారు. ఏం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు కదా, పేదరికం కదా. అటువంటి పేదరికంలోన ఆయన చేసినటువంటి మహోపకారం నిజంగా అదే హాస్టల్లో చదవటం వల్ల నిజంగా ఈరోజు నేను ఒక అడ్వకేట్ని, పోలీస్ ఆఫీసర్ని, బిఎల్ చేశాను. అడ్వకేట్గా ఉంటూ నేను మళ్ళీ పోలీసులో జాయిన్ అయ్యి ఎస్ఐ సర్వీస్ కమిషన్ ద్వారా జాయిన్ అయ్యి ఒక ఎస్పీ గారి వారికి ఎదిగానంటే నిజంగా ఆయన మంచిది, మనిషి మంచి ఎప్పుడు కూడా మరుగున పడదు. ఈరోజు మీరు అందరూ కూడా మనందరం కలిసి ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే ఆయనలో ఉన్నటువంటి మంచి, ఆయనలో ఉన్నటువంటి ఔదార్యం, ఆయనలో గలటువంటి ప్రజాసేవ అనేటువంటిది. నిజం చెప్పాలంటే ఆయన ఒక ఎంపీ కేటర్లో ఉన్నటువంటి మనిషి. ఈరోజు ఎంపీలకి ఆ ఎంపీలకి ఆయన నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకు అందరూ కూడా మార్గ నిర్దేశకుడిగా చెప్పవచ్చు. మనం ఏ రాజకీయ నాయకుడు కూడా ఈరోజు నిజం చెప్పాలంటే దేశంలోని కూడా యావత్ భారతదేశంలో కూడా ఇటువంటి నిగర్వి అయినటువంటి ఎంపీ ఎవరు ఉండరేమో నాకు అనిపిస్తుంది. వెరీ గ్రేట్. నిజంగా చెప్పాలంటే ఇటువంటి మనిషి మనలో ఒకరిగా చెప్పుకోవడానికి ఈరోజు అతని తాలూక గుర్తులు మనందరూ గుర్తుంచుకోవడానికి కూడా చూస్తే ఆ రోజు ఆయన లేని లేకపోతే ఆయన ఆ రోజు స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం మాకు ఇవ్వకపోతే ఈరోజు ఈ స్థాయికి మేము ఉండేవారం కదేమో. నా పిల్లలు కూడా ఐఐటి ఐఏఎం చదువుకున్నారు, నవ్వు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కంపెనీగా ఒక కంపెనీకి చేస్తుంది మా అమ్మాయి, హెచ్ఆర్ మే హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తుంది. ఈ అభివృద్ధి కారణం ఎవరంటారు? ఆయనే. నేను ఖచ్చితంగా చెప్పంటే ఆ రోజుల్లో చదువు లేనటువంటి రోజుల్లో ఒక రకంగా మా అందరికి కూడా ఒక మార్గదర్శిగా నిలబడి ప్రజా సేవ అంటే చేయాలి. నెక్స్ట్ ఇంకొక విశేషం ఏంటంటే విజయనగరంలో సహపంక్తి భోజనాలు పెట్టేవారు. విజయనగరంలోనూ కనీసం 14 15 12 ఎస్సీ పేటలు ఉండేవి. మాదుగులు మాల్లు రిల్లీలు అంత ఉన్నటువంటి లంకాపట్నం జొన్నగుడ్డి కంటోన్మెంట్ అంటారా, అక్కడికి మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి సహపంక్తి భోజనాలు పెట్టి ఎంతోమందికి ఈ రిక్షాలన్నీ పళ్ళ వ్యాపారాలన్నీ ఇటువంటి చేయడానికి కూడా ఆయన దోహదం చేశారు, చాలా చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు సార్. మేడం థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. దేవుళ్ళు గారు జాయిన్ అయ్యారు, మాట్లాడతారండి పాడేరు నుంచి దేవుళ్ళు. ప్లీజ్ నమస్తే అండి. నమస్తే అండి అందరికి. దేవుళ్ళు మాట్లాడుతున్నాం. మరి తిలక్ గారితో ఉన్నటువంటి అనుబంధం ఫస్ట్, మరి తిలక్ గారు కాంతం గారు మేడం గారు అందరూ కలిసి మరి మా గ్రామాలు గిరిజన గ్రామాలు మారుమూల ప్రాంతాలకి వచ్చి మరి ఆయన రావతోడి రోడ్డు కానీ మాకు కరెంటు కానీ ఇటువంటిది ఏమి లేదండి. ఆయన స్ఫూర్తితో ఆయన ఆ టైంలో మేము చదువుకొని ఏదో అంతంత మాత్రంగా చదువుకొని వచ్చి ఉన్నాం. వచ్చిన తర్వాత మాకు చదువు కంటే చాలా ఎక్కువ ఆయనతో నేర్చుకున్న ఈ వ్యవస్థ అంతా కూడా ఈ సేవాభావం గురించి ఆయన చెప్పేది ఎంత ఇందాక మన మూర్తి సారు
మాట్లాడారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సంఘాలు రాసినప్పుడు ప్రతి రూపాయికి కూడా ఆయన దగ్గర సమాధానం అనేది ఉండేది. దాంతో లెక్కలు ఆయన సరే అన్ని చేసి ఆయన రాసిన ఉత్తరాలన్నీ పట్టుకుని వెళ్ళి పోస్ట్ వేయడం, మళ్ళీ వచ్చినాయి మళ్ళీ తీసుకెళ్లడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో గడిపిన క్షణాలన్నీ మాకు ఒక శిక్షణ లాగా ట్రైనింగ్ లాగా ఉండు. ఇప్పుడు మాకు ఆ స్ఫూర్తితో మేము మరి పాడే ప్రాంతం అని మరి మీరు గిరిజన ప్రాంతంలో ఇప్పుడు పనిచేస్తున్నామండి. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే మరి 86-87 సంవత్సరంలో మేము అక్కడ చదువుకున్న వాళ్ళు 60 గ్రామాల్లో 3-4 ఏళ్ళతో లెక్క పెడితే ఎంతమంది ఉండేవారు అంతమంది ఉండేవాళ్ళం. అందులో కొంతమంది మరి ఆయనతో ఉండి పనిచేసాం. మా బీపీఎం గారు కానీ సుబ్బారావు గారు కానీ అలాగే అంతలో రవి గారు రావడం, రవి గారు మరి తిలక్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, దీంతో మరి ఇప్పుడు వ్యవసాయం దీని మీద కానీ ముఖ్యంగా మరి సారు 70 ఎకరాల భూమి తీసుకొని అందులో సోషల్ ఫారెస్ట్రీ స్కీమ్ కింద అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరికి కూడా వ్యవసాయం అలవాటు చేసి మరి ఈ రోజు అక్కడ ఆ ఏరియాలో పండ్ల తోటలు పండించి సోషల్ ఫారెస్ట్రీలో మరి 7 లక్షల రూపాయలు అందరూ కూడా చేస్తున్న 3,800 కుటుంబాలకి మరి ఆయన అప్పుడు ఆ రోజుల్లో 8,000 రూపాయల చొప్పున ఇప్పించి ఈ రోజు 100,000 రూపాయలు అందరికీ వస్తున్నాయంటే మరి తిలక్ గారు చూపినటువంటి దారి. మరి మేమంతా కూడా చాలా మందిని అంటే మా ఊరు పెద్దమల్లాపురం ఆ ఏరియా అయినా సరే కానీ ఇంత ప్రాంతం పాడేరు ప్రాంతం వచ్చి ఇక్కడ గిరిజన ప్రాంతంలో అలాగే మరి పార్వతీపురం అవని సీతంపేట అవని మరి రంపచోడవరం అని ఇంత మారుమూల ప్రాంతంలో చేయనాడు కూడా ఆయన స్ఫూర్తి అండి. తిలక్ గారికి ఆయన రుణం ఎంతైనా మేము తీర్చుకోలేమండి. చాలా ముఖ్యంగా మరి అశోక్ గారు, విజయ్ కుమార్ గారు, అరుణ గారు, అమల గారు అలాగే అందరూ కూడా వారి పిల్లలు చాలా చిన్న వయసులో ఉండేవారు. అప్పుడు ఆ టైంలో మేము తిలక్ గారి దమ్మంటారు అప్పటికప్పుడే ఆయన మా మీద ఆ తాటే కోపం ఏదైతే ఉందో అప్పుడు మాకు ఇప్పుడు ఎదుగుదలలో అది చాలా వరకు పనిచేసిందండి. ఆయనతో గడిపిన రోజులన్నీ కూడా మాకు చాలా మంచి రోజులండి. అందుకు గాను ఇప్పుడు ఇప్పుడు మేము ఈ గిరిజన ప్రాంతంలో ఇప్పటికీ కూడా పనిచేయడానికి కారణం ఆయన స్ఫూర్తితోటే పనిచేస్తున్నామండి. అందరికి కూడా నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. బ్యూటిఫుల్ దేవుళ్ళు గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇంకా ఇంకెవరు మాట్లాడతారండి? మురళీకృష్ణ గారు, మురళీ కుమార్ గారు. అరుణ గారు నమస్తే ప్లీజ్ సార్. ఓకే థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు కందాల సుబ్రహ్మణ్య తిలక్ గారు 101వ పుట్టినరోజు సందర్భంగా ఈ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. అలాగే తిలక్ గారు ఫౌండేషన్ స్థాపించి ఆ బ్యానర్లో ఈరోజు విజయనగరంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతవరకు రా సాయిబాబు చెప్పారు. ఆ ఫౌండేషన్లో నేను జాయింట్ సెక్రటరీని. యాక్చువల్గా తిలక్ గారికి నాకు ఉన్న ప్రత్యేకమైన అనుబంధం నాకంటే మా అన్నయ్య శశిభూషణ్ రావు. వాళ్ళిద్దరు పిల్లలుగా మన అశోక్, అమల, అర్ణ ఎలాగో బంధువులుగా సాయిబాబా, రామకృష్ణ ఎలాగో ఇంచుమించుగా ఆ స్థాయిలోనే మా అన్నయ్యతో తిలక్ గారు, మా అన్నయ్యతో నా తిలక్ గారితో మా అన్నయ్య పరిచయం ఉండేది. ఆ విధంగా తిలక్ గారు అంటూ నా మదిలో ప్రవేశించారు. సో నేను కొరియర్ వాళ్ళిద్దరికి. అన్నయ్య భువనేశ్వర్లో జాబ్ చేసేవాడు, ఎప్పుడు విజయనగరం వచ్చినా ఆయన దగ్గర కంపల్సరీ వెళ్ళేవాడు. సో నాతో అక్కడ ఉన్నప్పుడు నాకు తిలక్ గారి దగ్గర నాన్నగారు అనేవాడు. నాన్నగారు అలా బుక్ తీసుకొచ్చినా పంపించు, ఈ బుక్ తీసుకేసి ఆయనకి ఇవ్వు, ఈ విధంగా అనుబంధం సాగింది. సో యాక్చువల్గా ఈ ఫౌండేషన్ కూడా మాకు ఎలాగా రూపం వచ్చిందంటే, తిలక్ గారు 99వ పుట్టినరోజుని మేము చిన్న లైక్ మైండెడ్ పీపుల్ అంతా కలిసి అశోక్ గారు కూడా ఉన్నారు ఆ రోజు, అశోక్ గారు, అమల గారు కూడా ఉన్నారు, 99th బర్త్డే సందర్భంగా బ్రీఫ్గా 100 ఇయర్స్ మనం గ్రాండ్గా చేద్దాం అన్న ఒక ఉద్దేశంతో అక్కడ మనం అందరం అదే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి సమావేశం అయ్యాము. అప్పుడు నిర్ణయం తీసుకున్నాం 100 ఇయర్స్ సెంటనరీ సెలబ్రేషన్ గ్రాండ్గా చేయాలి. ఆ రోజు తిలక్ గారి గురించి కూడా ఆయనతో ఉన్న అనుబంధాలు చాలామంది చాలా విధాలుగా చెప్పారు. అయితే మా దురదృష్టం, మన అందరి దురదృష్టం ఏంటంటే
ఆ సెంటనరీ సెలబ్రేషన్స్ మనం అనుకున్నంత గ్రాండ్ గా చేయలేకం. కారణం ప్రెసెంట్ డేస్ లో మనందరం ఫేస్ చేస్తుంది కరోనా. సో ఆ ఫౌండేషన్ లో ఆయన అంటే మాకు ఆయన పూర్తిగా ఆయన త్రావలో పూర్తిగా నలగలేకపోయినా కనీసం ఆయన ఆశయాల్ని నడిపిద్దాం, ఆయన ఆశయాల్ని సమాజానికి తెలియజేద్దాం అన్న భావంతో ఇంచుమించు అశోక్ గారు 1 lakh పెట్టి ఈ ఫౌండేషన్ కార్పస్ ఫండ్ పెట్టారు. ఆ సెంటనరీ సెలబ్రేషన్ కోసం ఇంచుమించుగా అది గొప్పతనం గొప్ప కాదు కానీ ముందుగా డొనేట్ చేసింది నేను అనుకుంటా. ఆ 99th బర్త్డేలోనే నేను కొద్ది మాట్లాడుతున్నాను సెంటర్లీ సెలబ్రేషన్స్ కి అది ఒక బ్యాంక్ అకౌంట్ లో వేసి ఉంచుదాము అని మోస్ట్లీ నేనే ఫస్ట్ అనుకుంటా. అది గొప్ప ఏం కాదు, ఆ ఇన్స్పిరేషన్ అంతే. ఆయన చేసిన కార్యక్రమం ఆయన ఆశయాల్ని మనం సమాజానికి తీసుకెళ్దాము అని ఒక మంచి ఉద్దేశమే. అయితే ఆయనతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే అన్నయ్యకి నాన్నగారికి ఉన్న అనుబంధం గురించి చెప్పాను. ఆయన రైల్వే సర్వీస్ కమిషన్ చైర్మన్గా వెళ్ళారు. చాలా మందికి తెలియదు సర్వీస్ కమిషన్ చైర్మన్ అయిన తర్వాత ఆయన గురించి అందరికీ తెలుసు, ఇటు ఇటు బంధువులకి అటు ఫ్రెండ్స్కి మిగిలిన వాళ్ళందరికీ. కానీ ఆ సర్వీస్ కమిషన్ చైర్మన్ వెళ్ళిన తర్వాత పాస్ వస్తుంది చైర్మన్ రండి అని, ఆయన యూజ్ చేసుకోవాలి పాస్, రైల్వే పాస్ ఫస్ట్ క్లాస్ పాస్ వచ్చేది యూజ్ చేసుకో. ఎందుకని బై దట్ టైమ్ హీ వాజ్ నాట్ చైర్మన్. అది ఆయన మా మనోభావం. నేను వెళ్ళి జాయిన్ అయ్యాక సీట్లో కూర్చుని ఆ రోజు నుండి ఆ క్షణం నుండి నేను చైర్మన్ అవుతాను, ఈ పాసు వాడుకోవాలని నేను అనుకున్న కాదు. ఇంచుమించుగా ఇది అశోక్ గారికి బాగా అతనితో బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తికి మాత్రమే తెలుసు. మోర్ ఓవర్ అమ్మగారి బంగారం గాజు 200 రూపాయలు తాకట్టు పెట్టి ఆ సర్వీస్ క్యాంప్ చెన్నై వెళ్ళారు, సారీ సికింద్రాబాద్ వెళ్ళారు. అది ఆయన తలక మానవత్వం మనస్తత్వం. ఇతరుల డబ్బు మన డబ్బు పేదలకి పంపించాలి, అటు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ మన డబ్బు వాళ్ళ డబ్బు మనం ఏమి వాడుకోకూడదు, అది ఆయన సిద్ధాంతం. సో చైర్మన్ అయ్యారు. నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను బీకామ్. 24th March నుండి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్, 18th March నాకు రైల్వే సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూ. రిటర్న్ డేస్ పాస్ అయ్యాను ఇంటర్వ్యూ. నాకు భయం 18th వెళ్తే ఉద్యోగం వస్తుంది, రాకపోతే అటు బీకామ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ దెబ్బతింటుంది. చాలా వ్యవరింగ్ అనమాట, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి. అన్నయ్యతో అందరూ చెప్పారు, నాన్నగారు మా నాన్నగారు చెప్పారు, తిలక్ గారు నీకు బాగా సన్నిహితులు కదా, ఆయనే చైర్మన్, ఈ ఉద్యోగం ఇప్పించడం ఆయనకు నథింగ్ ఆయనకి, సో నువ్వు చెప్పు 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 అని మా అన్నయ్యని చాలా సతాయించారు. బట్ అన్నయ్య ఒప్పుకోలే. తిలక్ గారు వీడు నా తమ్ముడు అని తెలిస్తే ఆయన ప్రత్యేకమైన వీడికి ఏమీ ఇంపార్టెన్స్ ఇవ్వరు, వీడి శక్తి అంతే. వీడి శక్తి ఉంటే సెలెక్ట్ ఏం మాండరు. సో ఆయన తలక ఆ కట్టుబాట్లన్నీ నాకు తెలుసు కాబట్టి నేను రికమెండ్ చేయను అంటాడు అన్నయ్య. రికమెండ్ చేస్తే ఆయన డిసిప్లిన్, అది నేను ఆయన తలక సంగతి అంతా తెలుసు, ఆయన వ్యక్తిత్వం తెలుసు, ఆయన స్వభావం తెలుసు, ఆయన ఉద్దేశాలు తెలుసు. అటువంటిప్పుడు వీడిని సెలెక్ట్ చేయను నేను అడగను, అడిగిన ఆయన చేయరు. మీకోసం నా తండ్రిగా నాకు ఒక ఆర్డర్ ఇస్తున్నారు కాబట్టి నేను అడుగుతాయి అడుగుతాను, కానీ ఆయన మాత్రం చేయడు. వీటిలో ఆ శక్తి ఉందనుకోండి చేస్తారు అని అన్నయ్య చెప్పలే. సో మొత్తం ఎనివే మిడిల్ క్లాస్ నుండి వచ్చిన ఫ్యామిలీ కాబట్టి ఉద్యోగం కానీ ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఆయన కూడా వెళ్ళాను, వెళ్ళిన తర్వాత వచ్చి అడిగారు అప్పుడు ప్రెసిడెంట్ ఎవరు. నేను ఆ రోజున్న ప్రెసిడెంట్ చెప్పాను. నెక్స్ట్ రైల్వే మినిస్టర్ ఎవరు, ఇలా ఒక 2-3 క్వశ్చన్స్ అడిగాడు. అడిగితే ఆయన నేను చెప్పాను, పేర్లు చెప్పాను. అంటే మూడోసారి అడిగిన తర్వాత ఆయన నీకేం చుట్టం అని అడిగారు. అదేంటి చుట్టం కాదు సార్ అన్నాను. నీ ఫ్రెండా అని అడిగారు. కాదు సార్. నీకు తెలుసా అన్నా, కాదు సార్. ఎందుకు ఇలా అడుగుతున్నా నాకు అర్థం కాలే. ఎందుకంటే నేనేంటి, విజయనగరంలో ఒక చదువుకుంటున్న అబ్బాయినేంటి, రైల్వే మినిస్టర్ చుట్టం ఏంటి, రైల్వే మినిస్టర్ మన ఆంధ్ర కూడా కాదు మధుదండ అవతే. అది వాళ్ళతో అని అడుగుతుంది, ఏంటి ఇలా అవుతుంది. అప్పుడే డిసైడ్ అయిపోయాను నాకు ఉద్యోగం రాదు అని. అప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, పెద్దవాళ్ళు ఉండి నువ్వు పేరు పెట్టినప్పుడు ఏదో మురళీ కుమారు, మధుదండ ఒకటే, జార్జ్ ఫెర్నాండెస్, పివిజి రాజు అనకూడదు. వాళ్ళు ఒక ఉన్నతమైన వ్యక్తులు కాబట్టి ఆయన వాళ్ళ ముందు ఒక గౌరవమైన పదం నువ్వు వాడాలి. స్త్రీ అని, లేడీస్ అయితే శ్రీమతి అని, ఇలాగ మిస్టర్ మిస్సెస్ ఏదో వాడాలి. కాబట్టి
పైవాళ్ళు పెద్ద వ్యక్తుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఊరికి నా పేర్లు పెట్టిన పెట్టకూడదు, స్త్రీ అనే పదం వాడాలి అని చెప్పారు. ఆ విషయం నా జీవితంలో నేను ఎంతో మంది చెప్పాను చిన్నపిల్లలకి, మీలాగా పెద్దవాళ్ళకి కాదు, చిన్నపిల్లలకి ఎప్పుడైనా ఒకటి స్టార్ట్ చేసి అది అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళకి ఈ విషయం ఎంతో మందితో చెప్పాను. సరే, ఇది నాకు డైరెక్ట్ అనుబంధం. ఇంకా అన్నయ్య ఢిల్లీ నా భువనేశ్వర్లో జాబ్ చేస్తూ ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది. ప్రతిభా పాటిల్ గారు, శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఫస్ట్ పార్లమెంట్ ఉన్న మెంబర్స్ అందరూ ప్రతి కొన్ని మెంబర్స్ అందరికి సన్మానం చేశారు పార్లమెంట్ సెంటర్. అందులో నాన్నగారు ఒకరు, తిలక్ గారు ఒకరు. సో ఆ సన్మానానికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళినప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి కూడా విజిట్ చేయడం జరిగింది. అది మాకు ఒక విధంగా పూర్వజన్మ చెప్తున్నాయి. సో ఒక ఇంటర్వ్యూ చేస్తున్న క్యాండిడేట్గా మాకు ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధం ఇది. ఇంకా ఆయన ఆశయాలు కొనసాగించాలని మనం కొనుక అందులో వీలున్నంత వరకు నా సాయ చెట్ల ప్రయత్నిస్తాను. ఈ జూమ్ ద్వారా ఈ విధంగా ఉన్న మనోభావాలు మీ అందరి ముందు పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. మనం అనుకున్న దానికంటే కొంచెం సమయం ఎక్కువ అయిపోతుంది. ఐ వాంట్ షేర్ ఫోటోస్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. తిలక్ గారి ఫ్యామిలీ ఫోటోస్ ఒక 4 షేర్ చేస్తాను. దీంతో ఐ థింక్ వీ కెన్ కంటిన్యూ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ కూడా మనకి షేర్ చేసే ఇంకా ఇటువంటి మీటింగ్స్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, షేర్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒక 4 ఫోటోస్ షేర్ చేస్తాను. ఓకే మేడం, షూర్ షూర్. అశోక్ అన్న ఇంకా మీటింగ్ క్లోజ్ చేయొచ్చునా మనం? శరత్ మాట్లాడతాడు. అమలక్క శరత్ అలాగే తిలక్ గారి చిన్నమ్మాయి ఆఖరమ్మాయి అమల, నా పేరు పెట్టుకున్న అరుణ. అరుణ, అశోక్ వాళ్ళ అబ్బాయి, తిలక్ గారు అబ్బాయి, తిలక్ గారు సేవ చేసేవారు కాంతం గారికి, అశోక్ గారు కోడలు, మణిగారు బావగారు, అమలక హస్బెండ్ బావగారు నరసింహం గారు, విజయ్ కుమార్ గారు చెప్పాను కదా బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఈయన అట్ ది ఏజ్ ఆఫ్ 18 హీస్ నెంబర్ 2 ఇన్ ఇండియా. సచ్ అన్ ఇన్నోసెంట్ చైల్డ్ లైక్ స్మైల్ చూడండి, పసి పిల్లల నవ్వు, మ్యాన్ ఇన్ యాక్షన్ ఆల్ ద టైమ్, స్ఫురద్రూపి అజానుబాహు, లవింగ్ పర్సనాలిటీ, అన్కండిషనల్ లవ్. చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తున్నారు తిలక్ గారికి. జయప్రకాష్ నారాయణ అంటే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ, సెంటనరీ 60 పార్లమెంట్ పూర్తయిన సందర్భంగా వారికి సన్మానం చేశారు. బాటం శ్రీరామూర్తి, బాటం శ్రీరామూర్తి గారు అసోసియేట్. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్ పీపుల్. చాలా చాలా సంతోషంగా ఉంది అందరూ వచ్చి ఇంత ఆనందంగా షేర్ చేసుకున్నందుకు. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే దయచేసి మన్నించండి. శరత్ మాట్లాడతా నా కొడుకు. యా ప్లీజ్. యా గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. Be as fluent as the others who have spoken before me in Telugu. But I know him more as a grandfather, very strict, very loving. And he is one I was quite scared of. Always in white starched clothes. So whatever we are today, the morals, the ethics which we still try to maintain, it is because of him. And I'm glad
members, committee of the Tilak Foundation is doing a great job. And wish you all the best. My wife here, Swapna. Both of us are very glad we could contribute a little to the foundation. Thank you. బాంబు మాట్లాడతావా బాంబు సత్యనారాయణ శాస్త్రి ఫ్రమ్ పిఠాపురం బాంబు ఈజ్ నాట్ రెస్పాండింగ్ మళ్ళీ ఒకసారి పెట్టుకుందాం ఇంకొకసారి ఇట్లానే వారి జీవిత చరిత్ర కూడా తెలుసుకోవడానికి I think we can call it a day. Ashok anna, inka close cheyadama. It's already, we crossed the time like anything. Telilledu samayam 8:30 ayipoyindi. Prati okkariki dhanyavaadalandi. Anna, close cheyadama. Okay. Thank you so much, one and all. Tilak gari aashayalu mundu taralaki teeskellali ante ప్రతి ఒక్కరు చేయగలపాలి, ప్రతి ఒక్కరు కంట్రిబ్యూట్ చేయండి, మీ మనసులో ఉండే సేవా యాక్టివిటీస్ షేర్ చేయండి. లెట్స్ ఆల్ డూ ఇట్ టుగెదర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.